వాక్యమును గ్రహించకపోతే మా హృదయాలలో ఎలాంటి తలంపులు మాయా స్వప్నములు పుట్టుకొస్తాయో చరిత్రను ధ్యానించడానికి మరొక్కసారి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినిన దాన్ని బట్టి తండ్రి, వారి జీవితంలో వారు చేయవలసిన పరిచర్య నమ్మకమైన వాక్ పరిచర్య తండ్రి, వాక్యపు పరిచర్య వారి జీవితంలో కలగజేస్తానని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి, కొన్ని హిస్టారికల్ ఎవిడెన్స్తో క్లాస్ ఉంది మనకి. ఈ రోజుల్లో బైబిల్ మనకి విరువుగా దొరుకుతుంది. బైబిల్ని ఎక్కడ కొనుక్కోవాలన్నా దొరుకుతుంది, ఉచితంగా కూడా బైబిల్ ఇస్తున్నారు. అయితే చరిత్రలో బైబిల్ దొరకని కాలము కూడా ఉంది. కొంచెం సౌండ్ చరిత్రలో బైబిల్ దొరకని కాలము కూడా ఉంది. బైబిల్ రావడానికి ముందు, బైబిల్ వచ్చిన తర్వాత నాగరికతలో విపరీతమైన మార్పు వచ్చింది. నేను క్రీస్తు శకంలో ఉన్న నాగరికతను గురించి చెప్పట్లేదు, కానీ క్రీస్తు పూర్వం జరిగిన 6వ శతాబ్దపు కాలపు ప్రతుల యొక్క మూలాల్లోకి మనం వెళ్దాం. క్రీస్తు శకంలో విరువుగా బైబిల్ దొరుకుతుంది. బైబిల్ అయితే దొరుకుతుంది, కానీ బైబిల్ ఉన్న వాక్యాన్ని పాటించే వ్యక్తులు మాత్రం అన్న చెప్పినట్టుగా తక్కువే. నా దగ్గర చాలా రకాల బైబిళ్ళు ఉన్నాయి. నాకు తెలిసి ప్రతి ఒక్కరింట్లో కూడా చాలా రకాల బైబిళ్ళు ఉంటాయి. 2-3 బైబిళ్ళు ఉంటాయి. నాకు తెలిసి ఒక బైబిల్ కూడా పూర్తి చేయం మనం. క్రైస్తవ్యంలో బైబిల్ వచ్చిన ఆనందం కన్నా బైబిల్ చదవని వారు ఎక్కువైపోయారన్న బాధ రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. మీకు తెలుసో లేదో, మీ దగ్గర బైబిల్ ఉంది, నా దగ్గర బైబిల్ ఉంది. నేను ఇక్కడ నిలబడి మాట్లాడేది ఇంకేముంది? ఏముందంటే మీరు చదవరు, నేను చదువుతాను. అది అర్థమైంది అధ్యక్ష? మరొకసారి వార్త. మీ దగ్గర బైబిల్ ఉంది, నా దగ్గర బైబిల్ ఉంది. నేనేమి నాకు ప్రత్యేకంగా కొత్త ప్రతులు ఏం దొరకలే. నేను పురావస్తు శాస్త్రవేత్తను కూడా కాదు, ఏ ఉపదేశకుడు కాదు. మా దగ్గర ఏవి కొత్త సంగతులు లేనప్పుడు, మీ దగ్గర ఉన్న బైబిలే నేను బోధిస్తున్నప్పుడు మీకెందుకు ఇంత కనిపిస్తుంది? మీరు చదవట్లేదు. ఒకవేళ చదివినా పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని మీరు కోరుకోవట్లేదు. అదికే మీకు బోర్ అనిపిస్తుందేమో చదువుతున్నప్పుడు. నిజముగా దేవుని సహాయంతో మీరు బైబిల్ చదవగలిగితే అడుగడుగునా దేవుని యొక్క ఔన్నత్యాన్ని అనుభవించగలరు. బైబిల్ విరువుగా దొరుకుతున్న కాలం ఇది. బైబిల్ అస్సలు బైబిల్ ఉందా అనుకునే కాలం ఒకటి ఉంది. అది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం, అనగా సుమారుగా క్రీస్తు పూర్వం 640. ఎంతమంది మత్తయి సువార్త క్లాసులు ఫాలో అయ్యారో నాకు తెలియదు, కానీ దేవుని దయవల్ల మరలా స్టార్ట్ చేయాలి. పురాతనమైన సంగతులు మనకు బుద్ధి కలిగేలా ఉండాలంటే ఆ తరగతులు ఖచ్చితంగా జరగాలి. నిజముగా ఆ తరగతులు ధ్యానిస్తున్న వారికి ఈ రోజు చెబుతున్న తరగతి కూడా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మన చివరి క్లాసు మత్తయి సువార్త ఎవరిన ఒక రాజు దగ్గర ఆగిపోయింది. ఆ రాజులందరూ యోదా గారు, క్షమించండి, మత్తయి గారు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నో ఆ మొదట అధ్యాయం డాక్యుమెంట్ అని యూదుల యొక్క వంశవృక్షాన్ని రాస్తున్నాడు. యేసుక్రీస్తు రాజే అని ధృవీకరించడానికి మత్తయి గారు పరిచయం చేసే విధానం అది. ఏది మొదట అధ్యాయం కాకపోతే మనకు ఏదో పెద్ద బడ్జెట్ లెక్కలాగా అంతది. అది చదివితే చాలా హిస్టరీ ఉంది అక్కడ. మీకు తెలుసో లేదో, కేవలం
మత్తయి సువార్త మొదటి అధ్యాయం 9 వచనాలు మనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇంకా 9 వచనం అవలా, 2 సంవత్సరాల పైన వచ్చింది. ఒక రాజు దగ్గర మన జర్నీ ఆగిపోయింది, ఎందుకంటే మన ప్రతికూల పరిస్థితులను బట్టి. దేవుని దయవల్ల మరలా స్టార్ట్ చేయాలి. ఆ రాజు పేరు ఎంతమంది కూర్చుంది? ఆయన ఎవరో కూడా మాకు తెలియదండి, ఆయనకి మాకు సంబంధం లేదంటారు. ఎంతమంది గుర్తుంది? సరే, క్లాసులోకి వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుద్ది. బైబిల్ లేకపోతే సొసైటీ ఏమవుద్ది? ఇది మన ప్రశ్న. దేవుని యొక్క వాక్యము లేకపోతే సమాజం ఏమవుద్దయ్య అంటే వికృత రూపాన్ని ధరించుకుంటుంది. నాగరికతని ఇదా అని అబ్బురిపోయేలా, భయపడేలా కొన్ని వింతైన చర్యలు చేసేస్తుంటారు. వాళ్ళు చేసే భయంకరమైన పరిస్థితులు ఎంతగా ఉంటాయంటే, సత్యదేవుణ్ణి ఎప్పుడైతే ఎరుగలేదో, నిజదేవుణ్ణి ఎప్పుడైతే మనం గ్రహించలేదో, నిజదేవుని మనం గ్రహించలేనప్పుడు మన హృదయం మంచిది కాదు గనక మన హృదయంలో వికృతమైన ఆరాధన భంగిమలు బయటకు వస్తాయి. ఎందుకు సమాజంలో గాస్పల్ అర్జెంటుగా వెళ్ళాలి అంటే, మనిషి హృదయం దైవాన్ని కూడా వికృతంగా ఆరాధిస్తాడు. నా మాటలు చాలా బరువైనవి, మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. సమాజాన్ని కంపేర్ చేసుకోండి. వాక్యము ఏ ప్రాంతంలో అయితే లేదో మీరు ఖచ్చితంగా చూడండి, ఆ ప్రాంతంలో మనుషులు హింసాకాండతో దైవారాధన చేస్తారు. మరల వెనక్కి ఏం జరుగుద్దయ్యా అంటే, మనిషి హృదయం ఏంటంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనిషి కట దేవుడు ఒక సాక్ష్యం పెట్టాడు, దాని పేరు మనస్సాక్షి. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించని చదువుకుంటాం చూసా, యథ మాట్లాడుతుంటుందట. దేవుడు ఇక్కడే కాదు డాక్యుమెంట్ రాసింది, ఇక్కడ కూడా రాశాడన్నమాట. అది ఎప్పుడు అంటుంటుందట, రే నీ యాసాలు మంచివి కదని చెబుతుంటుందట. మీకు మొన్న చెప్పాను, నేను నిద్రపోయినా రాత్రిలో వాడు నిద్రపోడు, పక్కనే కూర్చుంటాడు. ఎవరు? అసలు జేమ్స్. నువ్వు బిల్డప్ ఇస్తున్నావు కానీ అంటాడనమాట, ఎవరు నిద్రపోరా అంటే నిద్రపోడు. నాకు ఆన్సర్ చేయాలంటే వాడికి ఆన్సర్ చేయలేక నేను సీలింగ్ వైపు చూసి తెల్లారిపోద్ది. అంతే సంగతులు. మానవ హృదయం ఎలాంటిదంటే, ఆ హృదయంలో యెహోవా వాక్యమునకు స్థానం ఇవ్వకపోతే ఈ హృదయం ఏం చేస్తుందయ్యా అంటే, మనం వాడికి సంబంధించిన ఆన్సర్ మనం చేయలేకపోయేసరికి, సత్యవాక్యమును ఆ స్థానంలో పెట్టకపోయేసరికి రకరకాల రూపాలు ధరించుకుంటాడు. ఇంకా విషయం ఏంటంటే, హృదయానికి లేదా మానవులకు ఉన్న నైజం ఏంటంటే, తనకన్నా సుప్రీంని ఎప్పుడు అభిమానిస్తారు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసేది అదే, పాలిటిక్స్లో చూసేది అదే, చర్చిలో చూసేది కూడా అదే. ఎలా అయ్యా వాడు మనిషే, మనం మనిషే కదంటే, మనిషే కానీ లోన ఒక గిలు ఉంది. ఆ గిలి ఏంటంటే, నాకు ఏదైతే ఫేవర్ ఉందో ఆ ఫేవర్ని నాకన్నా కొంచెం బెంచ్ మార్కులు ఉన్నవాడికి ఏదన్నా ఉంటే వాడికి ఫిదా అయిపోతాను అనమాట. బాబుని కొంచెం నేను వచ్చాక ఆడిపిస్తానని చెప్తాను, కొంచెం ఈ లైవ్లో డిస్టర్బెన్స్ అయితే. ఎప్పుడైతే పైనున్న వ్యక్తిని ఏదైనా తన చేతుల్లో లేనిది అవతల్లో ఉంటే ఖచ్చితంగా దాన్ని అభిమానిస్తాడు మనిషి. ఎలా బతికేస్తుంది ఇండస్ట్రీ? సినీ ఇండస్ట్రీ ట్రీ. మంచి ఫలములు ఉండవు అక్కడ, చెట్టుకి మంచి ఫలములు ఉండాలి వద్దా? లేవు. ఎలా బతికేస్తుంది అయ్యి అంటే, ఎలా బతికడం ఏంటి, మన బలహీనతే వాళ్ళకి కేసరి. ఎంత విడ్డూరమో చూడండి, అతనే యాక్టింగ్ చేయడం ఏంటి, అతను డేట్లు ఇచ్చుకోవడం ఏంటి, అతను కోట్ల రూపాయలు తీసుకోవడం ఏంటి, వాడు వాడే వ్యాపారం చేసుకోవడం ఏంటి, నేను ఎదురుగా కూడా కాదు ఎండి తెర మీద చూసి నేను మురిసిపోవడం ఏంటి, నా 150 రూపాయలు ఇచ్చేది ఏంటి, ఖాళీ అయిపోయి నడిచి వచ్చేది ఏంటి, ఇదంతా ఏంటంటే గిలి. చూసారా, గిలది మానవునికి సహజంగా ఉంది. అది దేవుడైనా, తనకన్నా హోదాలో ఉన్న వ్యక్తి అయినా, పొలిటీషియన్ అయినా, హీరో అయినా, ఏదైనా అలా అభిమానం చేస్తారు అంతే. ఆ దరిద్రం చర్చ్ కల్చర్లో కూడా వచ్చింది. ఇప్పుడు చర్చ్ పాస్టర్స్ కూడా ఫాదర్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు.
ఎవరో స్టార్కి ఆ స్టార్ ఫ్యాన్స్కి ఈ స్టార్ హీరో ఫ్యాన్స్కి పడదని మనం పేపర్లో చదువుకుంటాం. పేపర్లోనే కాదు, సంఘ చరిత్రలో కూడా చదువుకుంటున్నాం ఈ మధ్య. ఆ అయ్యగారి ఫ్యాన్స్కి ఈ అయ్యగారి ఫ్యాన్స్కి పడదట. ఏ అందరికీ పడుతుందో దిక్కిన ఎక్కడ చెప్పినా నరక యాతన. వాళ్ళ ఆరాధన అదే చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సరిపోద్ది, అదే ప్లేస్మెంట్. అయితే మనిషి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే దేవుని వాక్యం లేకపోతే నరుడు వికృత వికృతమైన చర్యలు చేస్తాడు. అందుకే దేవుని యొక్క తృష్ణ ఏంటంటే ప్రాఫిట్స్ను పంపడం, ఎవాంజలిస్టులను పంపడం, ఇంకా అపోస్తులను పంపడం, ఇంకా సంఘం నుండి అనేక మంది విశ్వాసుల బృందాన్ని లేపాడు, లేపుతున్నాడు. సొసైటీలోకి సువార్త వాక్యం ఎందుకు వెళ్ళాలంటే వెళ్ళకపోతే నాగరికత చూడలేము, మనం ఆలోచించలేము, మన ఊహ కూడా అందదు. ఈ చరిత్ర అంతా చెప్పడానికి కుదరదు, కానీ జస్ట్ టూకీగా వీలైతే మనం మత్తసవర స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం. జస్ట్ మనం అంచనాగా చూడగలిగితే మనిషి 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం దేవుని వాక్యానికి ఎప్పుడైతే దూరమయ్యాడో, మనిషి అనగానే పర్టికులర్గా మనం ఒక జోన్లో దేవుని పిల్లలు ఇస్రాయేలీలు లేదా యూదులు మన జోన్లో, వాళ్ళకి దేవుని వాక్యం బైబిల్ అనేది ఒకటి ఉందా అన్న సంగతి కూడా తెలియదట వాళ్ళకి. అలాంటి పాలనా కాలం ఒకటి జరుగుతుంది. ఎప్పుడైతే వాక్యం లేదో, వాక్యం లేకపోయేసరికి మనిషి ఏదో ఒక దాన్ని ఆరాధించడం ప్రారంభిస్తాడు. అప్పుడు అరబిక్ భాషలో సిరియన్ లాంగ్వేజ్లో ఒక వర్డింగ్ ఉంటుంది అన్నమాట, అదేంటంటే బైల్ అంటారు, బయలు దేవత అని చదువుకుంటాం చూసారు, అది సార్వత్రిక పదం. అంటే స్థానిక దేవతలకి విలవేల్పులు ఉంటాయి కదా, మా కుల దైవం, మా విలవేల్పు అని చెప్తాను చూసారా, దానికి సార్వత్రికమైన పదం ఏంటంటే ఈ బైల్ అనే పదాన్ని తగిలిస్తుంటారు అన్నమాట. ఎక్కడ ఇక్కడ కంగారు అయిపోయి కట్ చేసేస్తారు వీడియోలు, ఎక్కడ అక్కడ ఎక్కడ జరుగుతుందంటే మిడిల్ ఆసియాలో, అది అరబ్ కంట్రీస్లో, అది సిరియన్ భూభాగంలో. అక్కడ జరుగుతున్నది ఏంటయ్యా అంటే వాక్యం లేకపోయేసరికి ఒక వింతైన దేవత వచ్చింది. ఏది ఇంకా రాలేదు, ఒకసారి రావండి చూడండి. ఆ దేవత పేరు ఏంటంటే, దేవత అంటారు స్త్రీలింగంలో, దేవుడు అంటారు పురుషలింగంలో. ఎందుకంటే అది సార్వత్రికమైన పదం. బయలు అన్న పదానికి అర్థం ఏంటంటే ప్రభువు, లార్డ్ అని అర్థం. చూసారా ఆయన ఎలా ఉన్నాడు? మీకు జూమ్, వీలైతే జూమ్ అవుతుంది తమ్ముడు, కొంచెం చూడండి. అదిగో ఈయన పేరేంటంటే బయలుదేవత. ఒక గంభీరమైన పశువు ఆకారం, ఆ పశువు ఆకారంలో అతగాడు ఎత్తుకున్న ఒక పసిపిల్ల యొక్క దేహం. ఏం చేస్తారయ్య అంటే కల్చర్ ఏం చెప్తుందంటే, పసిపిల్లలు ఉంటారు చూసారు, పసి బాగా వినండి, వాక్యం లేకపోతే సొసైటీ ఏమైపోద్ది అయ్యా అంటే ఇదిగో ఊహలకు కూడా అందదు. ఎందుకు మన వాక్యాన్ని అర్జెంటుగా మన మీదకు తిరుగుబాటు జరిగినా బోధించాలి అంటే, సొసైటీకి భవిష్యత్తు ఉండాలంటే నువ్వు పోయినా పర్వాలేదు, దేవుడు ఊహించుకున్న సమాజం కన్నా కుళ్ళిపోవడమే కాదు రక్తపు ఏర్లై పారేస్తుంది సమాజం. అందుకే ఆయన అర్జెంటుగా చేసింది ఏంటంటే, శిలాశాసనాలతో మోజెస్కి గాడ్స్ లా ఇచ్చాడు దేవుడు, అది గాడ్స్ లా, దేవుని యొక్క చట్టం. ఆ దేవుని చట్టంలో ఏముంది అంటే నీతి విలువలు ఉన్నాయి. ఆ నీతి విలువలకి బేస్మెంట్ ఏటయ్యా అంటే దేవుని యొక్క పరిశుద్ధతే. నేను ఒక వాల్యూ కొరకు మాట్లాడుతున్నానంటే నాకు వాల్యూ నేర్పించింది ఎవరో ఉండుండాలి నా పితరులు. ఎవరికీ లేని వాల్యూ అన్నప్పుడు, ఏ మనుషుడు లేనప్పుడు వాల్యూ అనే దానికి ఎలా వచ్చిందయ్యా కొలత అంటే, వాల్యూకే డెఫినేషను దేవుడు, పరిశుద్ధుడు, నీతి కలిగిన వాడు. దేవుని యొక్క ఔన్నత్యం ప్రజానీకానికి ఎప్పుడైతే తెలియలేదో మనుషులు చేసే ఆరాధన భంగిమలు చూడండి. నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ ఉంటుంది చూడండి, అదిగో మీకు మధ్య సువార్త క్లాసులో నేను చెప్పాను, వీలైతే ఒకవేళ ఇప్పటివరకు మీరు ఆ తరగతి నిర్లక్ష్యం చేస్తే
వినండి దయచేసి. మీకు హిస్టరీ మీద గ్రిప్ రావాలంటే ఖచ్చితంగా మత్తయి సువార్త ఎవరిన తరగతులు వినాలి. సమూయేలు గ్రంథం నుండి వృత్తాంతాల గ్రంథం వరకు, ప్రాఫిట్స్ పలికిన ప్రాఫసీస్ అంటే ఏవైతే ఉన్నావో ప్రవచనాల వరకు, అనగా యిర్మీయా, యెషయా, హోషేయా, ఆమోసు, మీకా, మలాకీ, నెహెమ్యా, ఇలాంటి హిస్టారికల్ బుక్స్ ఏవైతే ఉన్నావో అందులో ఏం జరుగుతుందయ్యా బ్యాక్గ్రౌండ్ అంటే నీకు తెలియాలంటే ఖచ్చితంగా వీటిని కదిపితే కానీ నీకు మొక్క కూడా అర్థమవుతుంది. జస్ట్ ఈరోజు మీకు టూకీగా, జస్ట్ అంచనాగా, ఒకవేళ చరిత్రలోకి మనం వెళ్ళిపోతే బహుశా వారం పట్టవచ్చు, రెండు వారాలు, 2 సంవత్సరాలు కూడా పట్టవచ్చు. చూద్దాం, దేవుడు అలాంటి సమయం ఇవ్వాలని కోరుకుందాం, ప్రార్థన చేయండి. అక్కడ జరుగుతున్న చూడండి ఏం జరుగుతుంది మీకు ఆ తరగతుల్లో చెప్పాను. అది ఎండి దేవత, బయలు దేవత యొక్క విగ్రహం. ఏం చేస్తారయ్యా అంటే మీకు కనిపిస్తుందో లేదో చూడండి, ఒక యాజకుడు ఉన్నాడు ఆ దేవుడికి, బయలుదేవుడికి యాజకుడు. ఆ బయలుదేవుడికి యాజకుడు ఉంటే ఆ యాజకుడికి వెళ్ళే ఆ యాజకుడు ఏం చేస్తాడయ్యా అంటే, సమృద్ధి, ప్రాస్పరిటీ వాళ్ళ ఫ్యామిలీలో రావాలి అంటే, సమృద్ధి అయిన లైఫ్ వాళ్ళకి కావాలి అంటే, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పసిపిల్లల్ని అగ్నిగుండం దాటిస్తారు. అగ్నిగుండం దాటించడం అంటే నిప్పుల మీద నడవడం కాదు అధ్యక్ష, నిప్పుల మీద నడవడం కాదు. అగ్నిగుండం అనగానే మనం ఏమనుకుంటాం, నిప్పులు వేసేసి నిప్పుల మీద నడిచి, అది కాదు. అగ్నిగుండం దాటించడం అంటే ఏంటంటే చంపేడు సజీవంగా. ఎట్లా ఎట్లా అంటే, ఆ బయలుదేవత ఏదో చూసారా, రాగితో చేయబడింది. సెగలు సెగలు ఆ టెంపరేచర్ ఎలా ఉందో చూడండి, ఆ ఇమేజ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఏం చేస్తారయ్యా అంటే, ఈ విగ్రహం కూర్చున్న పొజిషన్ మీరు చూడండి, ఏదైతే సింహాసనం మీద కూర్చుందో అదంతా ఎండుతో చేయబడిన ఆకారం. వెనక ఈ యొక్క ఈ సాతి మీద ఏం చేస్తారంటే, ఈ బాడీ మీద, అప్పర్ బాడీ మీద ఏం చేస్తారంటే ఒక ఖాళీ ఉంచుతారనమాట, జల్లెడు జల్లెడుగా తీసుకుని పెట్టుకునేలాగా. ఇదంతా ఒక డొక్కులా ఉంటుంది, లోపల అంతా డొక్కు, ఒక డొలకలా ఉంటుంది. ఆ డొలక దేనికయ్యా, ఖాళీ దేనికంటే అందులో నిప్పులు వేస్తారు. ఎప్పుడైతే నిప్పులు వేస్తారో ఆ నిప్పులకి రాగికున్న గుణం ఏంటి, త్వరగా వేడెక్కిపోతుంది. అర్థమవుతుందా, కరెంటు వైర్లో ఏమంటారు, ఎందుకు వేగం బాగుంటుంది. సహజమైనది వేరు, రాగి యొక్క ప్రయాణ వేగం వేరు. చెక్కలో ప్రయాణం చేయదు తెలుసా, రాగిలో త్వరగా విద్యుత్ పరుగులు పరుగులు తీస్తారు. వీళ్ళకున్న టెక్నాలజీ చూడండి, మానవ యొక్క నైజం చూడండి. వాళ్ళు చేసింది ఏంటంటే ఈ అప్పర్ బాడీని ఖాళీ చేసి అందులో ఈ నిప్పులు కురిపిస్తే విపరీతంగా ఏడెక్కిపోతుంది అనమాట. ఎప్పుడన్నా ఇటుక బట్టీలు కాస్తున్నప్పుడు చూసారా, ఇప్పుడు తక్కువైపోయినాయి, అప్పుడప్పుడు చూడండి ఎర్రగా అంతా ఉంటాయి. పొగాకు వాటిని ఏమంటారు, పొగాకు ఉండే బ్యారక్స్, అవేంటంటారు వాటిని, గుడామ్స్ ఏ ఉంటాయి కదా, పొగాకుని దాచిన తర్వాత ఎక్కువ సీతానగరం ఏరియాలో, ప్రజెంట్ ఇప్పుడు మాకు రాజమండ్రి అవుట్ జోన్, కోరుకొండ సీతానగరం ఏరియాలో ఉన్నాయి, ఇంకెక్కడ లేవు పొగాకు జోన్లన్నీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆ నిప్పులు నువ్వు అంత దూరం ఉండి ఆ సెగ అక్కడ కొడుతుంది, అంత వేడి, దానికన్నా 100 రెట్లు ఎక్కువ. అలాంటి వేడి మీద ఇలా తాకామనుకోండి చర్మం అలా బూడిదైపోయి రాలిపోతాయి. అలాంటి వేడి మీదకి వీళ్ళ మూఢభక్తి, వాక్యం లేక ఏమైపోయింది, ఇశ్రాయేలీలే వాక్యం లేక ఏమైపోయిందంటే యూద జనాంగానికి, వాళ్ళకి దేవుడు అనగానే రూపాన్ని చూసి వాతలు వేసేసుకుని వీళ్ళు చేసింది ఏంటంటే, దేవుడు మా కుటుంబాన్ని దీవించాలని పసిపిల్లల్ని తీసుకెళ్ళి ఇంకా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా ఆ యాజకుని చేతుల్లో పెడితే ఇలా చాచుకుని కూర్చునుందే ఆ విగ్రహం. ఆ విగ్రహం వేడిగా ఉంటుంది చూసారా, ఆ వేడి చేతుల్లో ఈ పసిపాపను అలా పెట్టేస్తారు. ఎప్పుడైతే ఆ పసిపాపను అలా పెట్టేశారో ఒక్కసారిగా ఏడుస్తూ ఏడుస్తూ బూడిదైపోయి రాలిపోతుంది. ఇది అగ్నిగుండాలు దాటించడం అంటే, అగ్నిగుండం దాటించడం అంటే నిప్పుల మీద నడవడం కాదు, ఆ నిప్పుల ఏడుతో భగభగా మండుతున్న ఆ బయలుదేవత చేతుల్లో పసిపిల్లల్ని పెట్టేడు. ఆ పిల్లల కేకలు వినబడకుండా ఆ కింద మ్యూజిక్ వాగిస్తున్నారు చూడండి, తమ్ముడు ఏరో మార్క్ తిప్పుతున్నారు చూడండి,
ఏంటంటే ఆ శబ్దం తల్లిదండ్రులకి వింటే మరలా వాళ్ళ మనసు మారిపోద్దేమని సౌండ్లో కట వాళ్ళ కేకలు కలిపేస్తారట. మీకు ఏదో గుర్తు రావాలి. ఏం గుర్తొస్తుంది? మన నాగరికత కూడా ఇలానే ఉండేదని అర్థం అవుతుంది చూడండి. పిల్లల్ని ఇవ్వలేదు కానీ గుర్తుపెట్టుకోండి, కోడి పిల్లలను కోయలేదా మనం? చెప్పండి. కుక్క పిల్లల యొక్క చెవులను కూడా కోయలేదా మనం? క్రైస్తవులు కాకమునుపు. పందుల్ని బలివ్వలేదా మనం? జంతువుల్ని బలివ్వలేదా మనం? అడ్డు అదుపు లేకపోతే నీకు ఏదన్నా కలిసి వస్తుందంటే ఖచ్చితంగా నీ కొడుకును కూడా బలి ఇచ్చేసేంత భయంకరమైన రాతి గుండె మనది, మానవాళి. ఆ భయంకరమైన రాతి గుండె వాళ్ళకుంది. ఎలా వచ్చింది అంటే అసలు బైబిల్ అంటే తెలియదు వాళ్ళకి 6వ శతాబ్దంలో. అలాంటి టైంలో ఏం జరిగిందయ్య అంటే, ఇదిగో ఇలాంటి భయంకరమైన నీచమైనవి జరుగుతున్నాయి, ఇవి చెయ్యొద్దు అని దేవుడు అధికారికంగా రాజ్యాంగంలో రాశాడు. చూడండి ఇశ్రాయేలీయులకి దౌర్భాగ్యం ఏంటంటే మోషే గ్రంథాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. అది 6వ శతాబ్దం. చూద్దాం ఒకసారి, వాళ్ళకు దొరకక మునిపే ఇలాంటి కల్చర్ వద్దని రాజ్యాంగంలో దేవుడు మోసేతో ఏమి రాయించాడో చూద్దాం. దాన్ని అలాగే చూడండి, సంఖ్యాకాండం 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 41వ వచనం. బయలు యొక్క ఉన్నత స్థలము మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతన్ని ఆ చోటునకు ఎక్కించను. ఉన్నత స్థలముల దేవతలు అని చదువుకుంటా పాత్ర పదం గుర్తుందా పోనీ? ఇదేనా గుర్తు లేకపోతే చెప్పండి, ఈరోజు సాయంత్రం వరకు చదివించేద్దాం. గుర్తుందా లేదా? ఉన్నత స్థలములను పడగొట్టించెను ఈ రాజు యెహోషువా లేదా హోషియా అని చదువుకుంటాం మనం. ఆ చదువుకుంటున్నప్పుడు ఉన్నత స్థలములు అంటే బయలు యొక్క గుడులు ఎక్కువగా ఎక్కడుంటాయంటే అప్పర్లో ఉంటాయన్నమాట. చూసారా మనిషికి ఎంత హైట్లో ఉన్నాయో? ఏదో పెద్ద ఒలింపిక్ జ్యోతి నెట్టినట్టు పెడదు. ఒలింపిక్ జ్యోతి కూడా మీకు తెలుసు కదా, అది కూడా దేవతే. ఒలింపిక్ ఎథెన్స్ మన డైనమిక్ స్పీకర్ వెళ్తారు ఆయన, ఎవరు? సెయింట్ పాల్. ఒలింపిక్ గేమ్స్ దగ్గరకు 8 దేవతల పేరు మీద జరిగే గేమ్స్ అవి. దానికి కూడా చెక్ పెట్టాడు ఎవరు? సువార్థికుడు. వాక్యం ఎందుకు సొసైటీలోకి వెళ్ళాలి అంటే, వెళ్ళకపోతే భయంకరమైన నేరాలు సమాజంలో జరిగిపోతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ పెద్ద మనుషులు ఎన్ని చట్టాలు మనిషి యొక్క హృదయాన్ని బ్రేక్ చేయలేవు, స్పీడ్ బ్రేకర్ లేలో, ఒక్క వాక్యం తప్ప. ఆ వాక్యమే మనిషిని అడ్డుకట్టలేసి రే అని భయపెట్టి నిలబెట్టగలదు. శాసనాలు చేస్తున్న గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో నిర్భయ కేసు వచ్చిన తర్వాత, చట్టం చేసిన తర్వాత తగ్గాయా పెరిగాయా? పెరిగాయి. ఏ మనిషి చట్టాలు మనిషిని భయపెట్టి మార్చలేవు, కానీ దేవుని భయం ఖచ్చితంగా మనిషిని అదుపు చేస్తుంది. ఆ దేవుని యొక్క భయం భయభక్తులు నాకు ఎట్లా తెలుస్తాయి అంటే సమాజంలోకి వాక్యం రావాలి. ఎప్పుడు నుండి ఈ బయలారదన అంటే క్రీస్తు పూర్వం 1500 లేదా 1400 క్రీస్తు పూర్వం మోసే కాలము దగ్గర నుండి బయలారాధన ఉందట. ఎంత పురాతనమైన ఆరాధన చూడండి. ఇది మరొక వచనం 25వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 25వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని వచ్చి యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరిదీసే. ఎందుకు ఈ బయలు ఆరాధన చేస్తున్న వారు ఏం చేస్తారంటే, మానవ మనుగడనే గండి కొట్టే భయంకరమైన భంగిమ ఆరాధనలు చేస్తారు. ఎందుకు చంపేయమన్నాడయ్యా అంటే, వీళ్ళని అలానే వదిలేస్తే భవిష్యత్తు తరాల్లో పుడుతున్న చిన్నపిల్లలందరూ ఏం చేస్తారు? బలిచ్చేస్తారు. నరబలి ఇవ్వడానికి పెట్టేకపోతారు మోసే.
సూర్యునికి ఎదురుగా వీరిని తీసుకొచ్చి ఇలాంటి కుతూహలంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఖండించు, మారకపోతే ఉరి తీసే అన్నట్టు. ఎందుకంత కఠినమైన ఆజ్ఞలు దేవుడిచ్చాడంటే అది భయంకరమైన ఆరాధన. అసలు ఏం చేస్తున్నారో ఆలోచించరట, ఎంతగా ఒడిగడుతున్నారో ఆలోచించరట. మీరు చదువుకున్నప్పుడు మీకు గుర్తుందో లేదో, బహిరంగ డిబేట్ ఒకటి జరుగుద్ది. ఇందాక అన్నయ్య చెప్పాడు ఆ ప్రాఫిట్ కొరకు, ఎవరైనా డైనమిక్ స్పీకర్ ఆయన కూడా ఎవరు ఏలియా, ఒక అబ్బాయిలు అలా కాదన్నాడు ఎవరు ఏలియా. మీరు ఒక బ్యాచ్, మేము ఒక బ్యాచ్, ఆటో కాడు ఈటో కాడు అంత టైం వేస్ట్. కానీ నిజమైన దేవుడు ఏకదేవుడు ఎవరో తెలుసుకోవాలంటే బహిరంగంగా ఒక ప్రాక్టికల్ కార్యం చేసేద్దాం అన్న. ఏంటంటే అలా డిబేట్ ఎవడం చేస్తాడా, చేస్తారా? జరగదు, ప్రపంచంలో ఎక్కడ జరగదు. వాళ్ళు చేశారు. వాళ్ళు ఏం చేశాడయ్యా అంటే, వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చిన, ఫస్ట్ రౌండ్ మీరే కానీ అండి అన్నట్టు. అక్కడ డిబేట్ అంటే మనలాంటి డిబెట్, ఈ తుకలకు డిబెట్లు అనుకోకండి, అవి కాదు. ఈ వేటివి అంత ఎవడ మాటకరైతే వాడిదే. ఇప్పుడు ఇవి డిబేట్లు కాదు, ఇవి వాగ్దాటం ఉంటే చాలు. అప్పుడు డిబేట్స్ ఎలా అంటే మిరాకిల్స్ జరగాలి, మిరాకిల్స్, అద్భుతం జరగాలి, అద్భుతం. అద్భుతం ఏం జరగాలి అంటే మీ దేవుడు ఉంటే ఇదిగో ప్రూవ్ చేసుకోమని. ఏం చేసుకోవాలి? ఏవైతే మనం వేయించామో కట్టెలు మాంసము, దీన్ని ఏం చేయాలంటే బహిరంగంగా గాడ్స్ పవర్ అనేది ఉంటే, మీ గాడ్స్, మీ గాడ్ అనే ఆయన ఉంటే, మీ దేవుడు అనే ఆయన ఉంటే బహిరంగంగా శక్తి స్వరూపంతో నిరూపించుకోమని. నా దేవుడున్నాడని శక్తి స్వరూపంతో నేను నిరూపిస్తాను. ఏమంటారన్నారు, నువ్వు అంటే మేము కాదంటాం అన్నారు ఎవరు, ఆపోజిట్ బ్యాచ్. ఇంకైతే సీన్లోకి దిగిపోయారు. మనోడు సీన్ అది ఉందా లేదో, కార్టూన్ ఉండేది, భలే ఉంది. కొంచెం ఇమేజ్ ప్లే చేయండి, అదిగో చూడండి, ఒకసారి ప్లే చేద్దాన్ని. అది సందర్భం. ఎవరు నిజ దేవుడో తెలుసుకోకపోతే ఆ రోజు ఏమవుతాయి అంటే వాళ్ళ ఆరాధనకి అడ్డు అదుపోలేదు, భవిష్యత్తు తరాలను కూడా పిల్లల్ని బలి ఇచ్చేస్తున్నారు. అందుకే ఏలియా గారు ఎందుకు బహిరంగ డిబేట్ చేయాల్సి వచ్చిందంటే, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే భవిష్యత్తుని కాపాడడానికి. వాళ్ళు అప్పటికే చేసిన పని ఏంటంటే పిల్లల్ని బలి ఇవ్వడమే కాదు, వాళ్ళ ప్రార్థనకి జవాబు రావట్లేదని ఏం చేశారంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అట రక్తాలు వచ్చేలా కొట్టేసుకున్నారట, సౌండ్ పెరిగిపోయిందట. మన పాత సినిమాల్లో గుర్తుందో లేదో మీకు, ఆవిడ పాట పాడుతుంటుంది, పాట అయిపోద్ది ఇంకా ఆవిడ రాదు. ఎవరు ఆవిడెవరో, ఆవిడ రాకపోయేసరికి ఇప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే రావా ఇంకా అన్నట్టు చూస్తుంది అన్నమాట. సినిమా కాబట్టి వచ్చింది, బయట అయితే నువ్వు ఊరేసుకున్నా రాదు. రాకపోయేసరికి గంటలు మోగిపోయి, గడగడ ఆగిపోయి, అదే అయిపోయి, ఇదే అయిపోయి, చివరికి ఇవిడ తలంతా ఇప్పేసుకుని తలాము తగ్గదేమో ఒక స్టెప్ వేసేసరికి అప్పుడు వస్తుంది, ఏ నాన్న బాధపడుతున్నావా అని. విచిత్రం ఏంటంటే అది ఎండి తెర కాబట్టి సరిపోయింది. రియల్ లైఫ్లో ఏం చేస్తారయ్య అంటే, నిన్నగాక మొన్న మొన్న కూడా ఏం జరిగింది అంటే నరబలులు ఇచ్చారు తెలంగాణలో. అంటే ఈ విష సంస్కృతి ఎందుకు వస్తుందయ్యా అంటే సమాజంలోకి, దేవుని వాక్యము ఎప్పుడైతే సమృద్ధిగా మనుషులకు దొరకట్లేదో ఖచ్చితంగా మనిషి చేసే భయంకరమైన అడుగులు కార్యాలు ఏంటంటే మనుషులు మనుషుల్నే చంపేసుకుంటారు. రుజువులకి డాక్యుమెంట్స్ చూద్దాం మరలా. యెర్మియా గ్రంథం, యెర్మియా గ్రంథం 19వ అధ్యాయం, యెర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం, నేను విధింపనదియు సెలవీనిదియు నా మనసునకు తోచనదినైనా ఆచారమును ఆచరించిరి, తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. చూసారా, బలిపీఠములు అంటే చూసాం కదా, అదే ఆయన చెప్పని ఒక ప్రత్యేకమైనవి కొన్ని చేస్తున్నారట. ఆయన చెప్పని ఎందుకు చేస్తున్నారంటే ఆయన చెప్పింది వీళ్ళకి తెలియదు కనుక, తెలుసుకునే మనసు లేదు కనుక. మనలాంటి వారే
ధర్మశాస్త్రం ఉన్నా చదవని వైఖరి, లేకపోతే లేదని ఏడుపు, ఉంటే చదవడం బద్ధకం. ఎప్పుడైతే ఇది చేసిందో సింపుల్ వర్షిప్ ఏంటయ్యా అంటే రక్తం సింహించేయడమే. పసిపిల్లలు బలి ఇచ్చేస్తారంటే ఇచ్చేస్తారండి, మీరు కావాలంటే ఇప్పటికీ ఏజెన్సీలకు వెళ్ళి చూడండి, ఇప్పటికీ మీరు ఆ ఆటవిక ప్రాంతాలకు వెళ్ళి చూడండి, ఇప్పటికీ నరబలి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఒక 20-30 సంవత్సరాల క్రితం గుర్తుందో లేదో మన ఊరు రావడానికి కూడా భయపడేవారు తెలుసా, ఆ ఊర్లో అందరూ ఏదో చేసేస్తారని. ఏం చేయరు, కాకపోతే ఏంటయ్యా అంటే ఏదో ఉందని మనిషి ఏం చేస్తాడంటే నిజదేవుడు తెలియకపోయేసరికి పిచ్చి పిచ్చి కార్యాలు చేస్తాడు. ఆ మధ్యకాలంలో గుర్తుందో లేదో 1 by 1 ఇద్దరు ముగ్గురు చనిపోయేసరికి ఆ ఏరియాలో ఏం చేస్తారో మీకు తెలుసు. 10,000 పెట్టట డాక్టర్ గారిని పిలిపించలేదు ఎవరిని, ఎవరినో పిలిపిస్తారట మంత్రాలు, నాసా నుంచి ఇస్రో నుంచి కాదు, ఎక్కడ ఎవడో ఆడొచ్చి ఏం చేస్తాడయ్యా అంటే అంత మాయా. ఏం చేస్తాడు, కెమికల్ కలిపి ఆ కెమికల్లో నిమగ్నమైన నిమ్మకాయలు బయటకు తీసేసరికి, ఆ కెమికల్తో నిమగ్నమైన నిమ్మకాయలు కోసేసరికి, రెడ్డిస్కి అయ్యేసరికి, అయ్యి బాబోయ్ మన ఊర్లో ఏదో జరిగిపోతుందా, మా ఇంట్లో అలాగే తెంగరేసలు వేసి డబ్బులు ఇచ్చారు నా చిన్నప్పుడు. మా అక్క చనిపోయిన టైంలో మా అక్క మంచి ఎంగేజ్లో ఉన్నప్పుడు చనిపోయింది ఆవిడ. ఏంటంటే ఆ రోజుల్లో అంత వైద్యం మీద అవగాహన లేక మనకు ఏమిటో మరి అది ఏం జరిగిందో మనకు ఎప్పటికే తెలియదు. నేను అనుకుంటాను షార్ట్ పీరియడ్లో చచ్చిపోయేవారు అయితే పచ్చ కామెర్లు ఎలా ఉన్నాయో వైట్ కామెర్లు కూడా ఉంటాయి, అవి డేస్లో చనిపోతారు. నాకు తర్వాత అర్థమైంది భవిష్యత్తు తనకు అదే వచ్చి ఉంటుందని. ఎప్పుడైతే వయసులో నా అమ్మాయి చనిపోయిందో, నా చిన్నప్పుడు మూఢాచారం ఏంటంటే ఎవరో ఏదో చేసి చంపేశారని చాలా భయంకరమైన పనులు చేయడానికి రెడీ అయిపోయారు. బై గాడ్ గ్రేస్ దేవుడు మా ఫ్యామిలీని కాపాడాడు, కానీ లేకపోతే మా ఊళ్ళందరూ సెంటర్ జైల్లో ఉంటారు నిజంగా. ఎందుకంటే ఏమీ తెలియదు అమాయకత్వం, ఎవడో ఏదో చెప్తాడు, ఎవరో ఒక అమ్మ ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనతో వచ్చి బిడ్డని ఇలా కాయండంటే మాకు సంబంధించిన ఇంకా బాబాయ్ అలా ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళి ఏం చేసేవారు తెలుసా, మారిపోయి కూర్చున్నారు ఇప్పుడు ఇక్కడ విశ్వాసులుగా. వీళ్ళందరూ ఏం చేశారంటే అర్ధరాత్రి పోయి శ్మశానంలో కాసేవారు. ఎందుకంటే అప్పుడు ఒక సినిమా వచ్చింది, ఏంటి ఆ సినిమా, అమ్మూర్. ఆ సినిమాలో కన్యలు లేపుతారు గనక మా అక్కను కూడా ఎవడో ఏదో చేశాడు చేతబడి చిల్లంగితను లేపుతారని చెప్పి శ్మశానంలో కాసేవారు బాబాయ్ అన్నయ్య వాళ్ళందరూ. అంటే మనిషి చూసారో వాక్యం లేకపోసారుగా. ఇదే కల్చర్ నేను అంటాను, మనం పెరిగి పెద్ద అవ్వకపోతే ఈ వాక్యాలు వెదజల్లకపోతే ఎప్పటికీ మన ఏరియాస్ అలా ఉంటాయో ఉండవో చెప్పండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు సమాజంలోకి వాక్యం వెళ్ళాలి అంటే వెళ్ళకపోతే మనిషి మనస్సు బహుఘోరమైన ఆలోచనలతో నిండిపోద్ది. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు చూడండి, తమ కుమారులను దహన బలుగా కాల్చుటకే బయలునకు బలిపీఠములను కట్టించి చంపేయడానికి రెడీ అయిపోతారు. పిల్లలను చంపేయడానికట, మూఢాచారాల కొరకు చంపేయడానికి, ఇప్పటికే చంపేస్తున్నారు చాలామంది. నేను అప్పుడప్పుడు పుకార్లు మరి ఏంటో నాకు తెలియదు, కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మన ఏరియాలో నిర్మాణం జరిగినప్పుడట అనేవారు మరి నాకు ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఆ యొక్క నిర్మాణాలకి మనుషుల్ని కూలి పనిచేసేవారిని బలి చేసేయడం వినికిడి ఏమో మనకు తెలియదు. ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే నిజదేవుడు తెలియకపోతే జరిగేవన్నీ. ఇప్పటికీ సైన్స్ ఎంత అభివృద్ధి చెందిన, గుర్తుపెట్టుకోండి, సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా దేవుడు ఏకదేవుని గూర్చిన వాక్యం మనసుల్లోకి వెళ్ళకపోతే ఖచ్చితంగా మనిషి అదే పని చేస్తాడు. అందుకే సమాజంలోకి నీ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోనికి అర్జెంటుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏది నిజమో ఏది మాయో, ఏది మాయా స్వప్నమో ఏది భౌతిక రూపమో నువ్వు ఖచ్చితంగా వాక్యమును బేస్ చేసుకుని మాట్లాడాలి. ఇది ఒక దేవత. ఇప్పుడు మనం ఎక్కడుండి స్టడీ చేస్తున్నాం, ఎక్కడ చెప్పండి, ఇలా కూడా మోగవార్త చెప్పాలి మీకు, ఇలా 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 అనేసి ఎక్కడ, 600 BC 640 ఆ టైంలో జరుగుతున్న కల్చర్. నెక్స్ట్ మరొక దేవత ఉంది, అసేరా. ఆవిడ పేరేంటంటే అస్తోరెతు అని కూడా ఇంచుమించు ఈక్వల్ వర్డింగ్ అన్నమాట, ఏరియాని బట్టి పిలువబడుతుంది. ఆవిడ చూసారు ఎలా ఉందో, ఈవిడ ఎవరయ్యా అంటే వృక్షాన్ని ఆరాధించడంలో కేరాఫెడ్రస్ ఎవరయ్యా అంటే ఈ దేవత.
వృక్షారాధన ఉంది కదా, వృక్షాన్ని చెట్లను ఆరాధించడం, కొయ్యల్ని ఆరాధించడం. మరొక కల్చర్ ఏంటంటే, ఈవిడకున్న అస్తర ఈకో పిల్లల్ని తీసుకెళ్తున్నారు చూసారా, సంతానాభివృద్ధి కలిగించే కామదేవత కూడా. ఇటు కామం కూడా ఏంటట, దేవత. ఏం చేస్తారయ్యా అంటే, ఆ దేవతలకి పిల్లల్ని బలిస్తారు. వృక్షారాధనకి అసేరా దేవతే క్యారఫ్ అడ్రస్, నెక్స్ట్ కామదేవతకు కూడా ఈవిడే అడ్రస్. అంటే మనుషులు చేసే పని ఏంటంటే, ఇప్పటికీ మనం కొన్ని కల్చర్ చూస్తుంటాం, ఆ గుడిని చూడడానికి కూడా కుటుంబ సమేతముగా సిగ్గుపడుతుంటాం. ఎందుకు? నిజ దేవుడు తెలియకపోతే సిగ్గుపడే కార్యాలు దైవారాధన పేరట కూడా జరిగిపోతాయి. అవి ఆ రోజు నుంచి జరిగిపోయాయి. చూసారా, ఒక స్త్రీ యొక్క దేహాన్ని వస్త్రహీనురాలుగా ఉన్నప్పుడు చూడ్డానికి ఎంత ఇబ్బంది పడతామో, అలాంటి ఆకారాన్ని పూజిస్తున్నారంటే ఏమనాలి, ఏమని మాట్లాడుకోవాలి, ఏమని మాట్లాడుకోవాలంటే వాక్యం లేదు కనుక ఏం చేస్తారంటే, ఇదిగో వాళ్ళకి ఎలా తోస్తే అలా చేస్తారు. ఇప్పటికీ ఉన్నాయి, పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరుగుతాయి, కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఇటు ఇంత అభివృద్ధి చెందిన సైన్స్ టెక్నాలజీలో కూడా, ఈ కాలంలో కూడా ఏంటి, వాక్యం తెలియకపోతే సత్యదేవుడెవరో, ఏకదేవుడెవరో, సృష్టికర్త ఎవడో ఎవరో, సర్వోన్నతుడు ఎవరో తెలియకపోతే మనిషి చేసే వికృత చర్యలు మాటల్లో మాట్లాడుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. అది కావని చూస్తేనే మీకు అర్థమవ్వాలి. ఈవిడ పేరు ఏం పేరు, ఈవిడ పేర్లు కానీ పెట్టుకున్నారు కంట పిల్లలకి, అసేరా. నెక్స్ట్ మరొక దేవుడు ఉన్నట్టు, ఆయన పేరు కొంచెం మీకు ఎవరో గుర్తొస్తారు, బాధపడకండి. కెమోష్. ఎవరు? ఏడైనా అడుగు. కెమోస్. ఎవరు కెమోస్ అంటే, ఒక నల్లటి నక్షత్రానికి మనిషి ఆకారాన్ని ఇవ్వడం. ఈ కల్చర్ ఎలా ఉంటుందయ్యా అంటే, అరబ్లో ఎప్పుడైనా మీరు చూసారా, అరబ్ ప్రాంతంలో ఉన్నవారు ఒక నల్ల రాయిని ఆరాధన చేస్తారు. తెలుసా, గుర్తొచ్చింది, అన్ని డీటెయిల్గా చెప్పకూడదు. నల్ల రాయిని ఆరాధిస్తారు, లక్షల లక్షల మంది వెళ్ళి ఆరాధన చేసుకుని వస్తారు అక్కడ. అలాంటి బీజం ఇక్కడ ఉంది. నల్లటి దేవత, నల్లటి దేవుడు. ఎవరు ఆ దేవుడు అంటే, శుక్రగ్రహం అట. ఎవరు, క్షమించండి, శనిగ్రహం. శనిగ్రహం ఉంది చూసారా, ఆ గ్రహం నల్లటి ఆకారాన్ని మనిషి రూపాన్ని చేసుకుని ఆ నక్షత్రాన్ని కూడా ఆరాధిస్తారు. ఇంకా మీకు కంగారు అయిపోకుండా జస్ట్ బ్యాక్గ్రౌండ్లో అలా తిరుగుతున్నాం మన, అసలు విషయం ఉంది, ఇంకా చాలా విషయం విందామా, వద్దని వదలనండి. ఏమైందయ్య అంటే, యిర్మీయా గ్రంథంలో చెప్తున్నాడు చూడండి, 48వ అధ్యాయం 13వ వచనం, ఇశ్రాయేలీ వారు సిగ్గుపడినట్లు మోయాబీలును కెమోసును బట్టి సిగ్గుపడుచున్న. ఆరాధకులు ఎవరు, ఎవరు కులదైవం, ఎవరు ఇలవేల్పు, ఎవరు ఆరాధకుడు, ఎవరు దేవుడినా, ఎవరు, మోయాబీలు. మోయాబీల దేవుడు ఎవరయ్యా అంటే కెమోస్. కెమోస్కున్న ఆ పదానికి అర్థం ఏంటయ్యా అంటే, గుర్తొచ్చింది లేదు, నేను చెప్పాను చాలాసార్లు, జయశాలి అని అర్థం. ఎవరట, జయశాలి. జయానికి గుర్తు ఎవరంటే కెమోస్, మోయాబీల దేవుడు. అన్యుల దేవుడుకున్న పేరు కెమోస్, ఆ పేరుకు అర్థం జయశాలి. ఇతను కూడా పిల్లల్ని బలిచ్చేవారు. బలి ఇచ్చేవారు అనడానికి ఏమైన కార్యాలు యిర్మీయా ఎన్నోసార్లు ఎండగడతారు, మీ పిచ్చి పనులు మానుకోరా అని. ఆ నల్లటి ఆకారాన్ని ఆరాధించేవారట. నెక్స్ట్ త్వరగా వెళ్ళిపోదాం. మరొక దేవుడు ఉన్నాడు, మిల్కోము, మిల్కా అని కూడా అంటారు. మిల్కోము దేవత. ఈవిడెవరంటే, హేయమైన దేవత. వచ్చిందా, అదిగో చూడండి, ఈవిడ కూడా ఎవరు చూడండి, దేవుళ్ళ యొక్క ఆకారాలు మారుతున్నాయి కానీ ఆరాధన మాత్రం ఇంచుమించు ఒకేలా ఉంటుంది. నరబలి,
నరబలి మాత్రం రొటీన్గా జరుగుతుంది చూడండి. ఇక్కడ కూడా పసిపిల్లల్ని ఏం చేస్తున్నారు? బలిస్తున్నారు. ఇవిడు కూర్చు రాయబడిన చూడండి, రాజు మెల్కోము అంటే రాజు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. సిదోనీల దేవతను మెల్కోము అను అమోనీల హేయమైనది అపవిత్ర దేవుడు. ఇటు అపవిత్రానికి కూడా కామానికి దేవుడు, కామం కామానికి దేవుడే, అపవిత్రానికి దేవుడే. ఎక్కడో ఏదో మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు మీకు కనబడుతుంది చూడండి. వాక్యం లేకపోతే భూభాగాలు మారినా, పర్వత ప్రాంతాలకు పోయినా, నదీ పరివాహక ప్రాంతాల్లో తిరిగినా, సముద్రపు ఆవరణ కూర్చున్నా, నీ హృదయం చెప్పేది ఏంటో తెలుసా? ఈ నీచమైన హేయమైన ఆరాధనే దేవుడు అనే పేరుతో చేసేది ఇదే. అందుకే వాక్యం సారా వేగముగా సమాజంలోకి వెళ్ళాలి, చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల నన్ను ఏం చేస్తా, ఏం చేసినా పర్లా, మనం పోయినా పర్వాలా, చెప్పాలి. మనం చెప్పకపోతే రేపొద్దున్న మంచి సమాజాన్ని మనం చూడలేము. మిషనరీస్ ఎంతోమంది వచ్చారు కనుక ఈరోజు మన దేశాన్ని ఎలా అయినా చూడగలుగుతున్నాం. అయితే ఎంత నీచమైన ఆరాధన జరిగే, బతుకుండగానే భార్యని ఏం చేసేవారు, కాల్చేసేవారు. ఎన్ని జరిగాయి అంటే చాలా దారుణమైనవి జరిగేవి. ఆడపిల్లని దారుణంగా చూసేవారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే మిషనరీస్ వచ్చిన తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ తెర మీకు వచ్చాడు, కానీ రాజా రామ్మోహన్ రాయ్కి బెస్ట్ ఫ్రెండ్ అయిన విలియం కేరీని మాత్రం కనబడనవ్వలేదు దొంగలు. అసలు ఆ జీవో రావడానికి, అక్కడ ఆ జీవో రావాలి, ఇలాంటి జీవో సొసైటీలో ఉండాలి, ఇలాంటివి జరగడానికి వీల్లేదు, ఇవి అనాగరికమైన కార్యములు, ఇవి జరగడానికి వీల్లేదని ఆయనకి బెస్ట్ ఫ్రెండ్గా వెనకుండి కథ అంతా నడిపించింది ఎవరయ్య అంటే విలియం కేరీ. ఆయన వచ్చేకే స్టీమ్ ఇంజిన్లు, ఆయన వచ్చిన తర్వాతే బ్యాంకింగ్, ఆయన వచ్చిన తర్వాతే స్టడీ, ఆయన వచ్చిన తర్వాతే గ్రంథాలయాలు, ఆయన వచ్చిన తర్వాతే ఆడపిల్లలు చదువుకోవడాలు. ఈరోజు ఆడపిల్లలు ఆడపిల్లల్లో చూడగలుగుతున్నామంటే విలియం కేరీ. ఆ మహానుభావుడు వచ్చాడు కనుక ఇలాంటి ఆరాధనలు, భయంకరమైన ఆరాధనలకి కలకత్తా, అవర్ కోల్కత్తా బ్రేక్లు అయింది. అంటే సువార్త ఎక్కడుంటే అక్కడ నాగరికత డెవలప్ అవుద్ది అన్నమాట. నేను అనుకుంటాను ఇప్పటికీ అడవి జాతీయుల్ని గవర్నమెంట్ ఎవరు నిలనివ్వదు, కానీ ఒకవేళ మిషనరీకి అప్పగిస్తే గుర్తుపెట్టుకోండి, వాళ్ళని మంచి మనుషులను చేసి తీర్చిదిద్దుతారు. అండమాన దీవుల్లో గుర్తుపెట్టుకుని, అండమాన దీవుల్లో జార్వాస్ ఇలా కొన్ని తెగలు ఉన్నాయి, గవర్నమెంట్ అండర్లోకి తీసేసుకుంది. గవర్నమెంట్ నేను అనుకుంటాను కేవలం వారిని ప్రదర్శనకే వాడుకుంటున్నారండి. జురాసిక్ పార్క్ మూవీ చూసారా? చిన్నప్పుడు నా ఫేవరెట్ మూవీ సార్. సేమ్ అలానే ఉంటుంది అండమాన దీవు, సేమ్ నెల్ల 40 కిలోమీటర్ల పరిధిలో ముందొక పోలీస్ వెహికల్ ఉంటుంది, వెనకొక పోలీస్ వెహికల్ ఉంటుంది, మధ్యలో ఎవరైతే చూడాలనుకో వాళ్ళందరూ అద్దాలు వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత ఎదరు పోలీస్ వెహికల్ వెనకెళ్తుంది, కరెక్ట్ టైమింగ్ వదులుతారు, ఎక్కడ బండి ఎవరు దాగిన ఇంకో బండి ఆగకూడదు, బండి ఆగితే ఏమైనా జరగవచ్చు. కొండ అంచున సేమ్ అనుకునే ఇక్కడ డైనోసార్ ఒకటి తక్కువ, ఎక్కడ సేమ్ అలానే ఉంటుంది, సేమ్ అదే అట్మాస్ఫియర్. అలా వాహనాలు వెళ్ళిపోతుంటే అదిగో పులి, అదిగో నక్కన్నట్టు చూస్తాం చూసారా, అలా ఈ తెగల్లో ఉన్నవారిని గుంపులు గుంపులుగా బట్టలు లేకుండా కనబడుతుంటారు. వాళ్ళకి ఏం తెలియదు, అస్సలు పట్టించుకోరు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, అలా చూస్తారు. వాళ్ళ వైపు చూసి నవ్వేమనుకోండి, అంతే సంగతి లెక్క. ఎక్కడ ఫోటో తీయకూడదు, ఏమి చేయకూడదు. నేను అనుకుంటాను వాళ్ళని అలా వదిలేశారు కాబట్టి అలాగే ఉండరు. ఒకవేళ ఏం మిషనరీ అయినా చనిపోయినా పర్లేదు, మిషనరీ చనిపోడు అనుకోర్రండి, ఒకవేళ మిషనరీ వెళితే అనేక మందిని మామూలు మనుషులు చేస్తారు. ఏముందయ్యా మిషనరీస్ దగ్గర అంటే వాక్యం ఉంది. అండమాన దీవుల్లో ఇప్పటికీ కొందరినైనా మనుషులుగా చూడగలుగుతున్నామంటే ఎందరో మిషనరీస్ వెళ్ళారు అక్కడికి. మన కూడా జాన్ గారు చనిపోయారు కదా. ఇది మనిషి మనసు మారాలి అంటే వాక్యం చాలా అవసరం. హేయమైన దేవతట లేవియకాండం వచ్చేద్దాం, ఇంకా లేవియకాండం 18వ అధ్యాయం, లేవియకాండం 18వ అధ్యాయం ధర్మశాస్త్రంలో ఏమని రాశాడు చూడండి, 18వ అధ్యాయం 21వ వచనం.
నువ్వు ఏమాత్రమును నీ సంతానమును మొలేకు నిమిత్తము, మిలేకు మొలేకు ఇవన్నీ ఒకటే, మొలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. అగ్నిగుండం అంటే ఇందాక ఏం చెప్పాను, నరబలి. లేవ్యకాండం 20:2-5 ఇవన్నీ మీకు రుజువులుగా ఉండాలి కనుక ఇవన్నీ చదవాలి తప్పదు. లేవ్యకాండం 20:5 ఇశ్రాయేలీల్లో కానీ పరదేశుల్లో కానీ ఒకడు ఏమాత్రము తన సంతానమును మొలేకిచ్చినేడు వానికి మరణశిక్ష విధింపవలెను. నీ దేశ ప్రజలు వాణ్ణి రాళ్లతో కొట్టవలెను. ఆ మనుష్యుడు ఆ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకిచ్చిన గనుక నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాణ్ణి కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకిచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాణ్ణి చంపక చూసి చూడనట్లు తమ కన్నులు మూసుకుని నేడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వాణ్ణి మొలేకుతో వ్యభిచరించుటకు వాణ్ణి తరిమి వ్యభిచారం చేయ వారందరినీ ప్రజల్లో నుండి కొట్టివేతును. ఎవరినో చూడండి, అలాంటి కార్యము జరుగుతున్నప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మేము మాకు సంబంధం లేదని ఎవడో పట్టి పట్టనట్టుంటే వాడి మీద కూడా దేవుడు ఏం చేస్తాడట, యాక్షన్ తీసుకుంటాడట. ఎందుకంత కఠినమైన నిర్ణయాలు దేవుడు తీసుకున్నాడంటే నాగరికతం లేకుండా చేసేస్తారు. అందుకు ఇవన్నీ జరిగాయి. అందుకు ఇవన్నిటినీ దేవుడు ఏం చేశాడయ్యా అంటే అక్కడికక్కడికే ఆపేయాలని ఏం చేశాడంటే భయంకరమైన శాసనాలు రిలీజ్ చేశాడు, చంపేయండి అలాంటి వారిని. ఎందుకంటే వాళ్ళ కొరుకు పుండి లాంటి వారు ఒకరిని ఒకరిని పాడు చేస్తారు, అలా నాశనం చేసేస్తారు. ఇలా 640 ఇన్ని దేవతలను ఆరాధిస్తున్నారట. ఆ టైంలో బైబిల్ లేదు. ఎప్పుడైతే బైబిల్ లేదో ఈ విదేశీ దేవుళ్ళు, స్వదేశం కానివి పొరుగు దేశాల్లో ఉన్న ఈ దేవుళ్ళు దేవతలు దిగుమతి చేసేసుకున్నారు. ఎవరు? యూదులు. ఎప్పుడైతే దిగుమతి చేసుకున్నారో ఇలాంటి భయంకరమైన కార్యానికి ఒక ఆయన ఫుల్ స్టాప్ పెట్టాలని 300 నుంచి దేవుడు ఎదురు చూశాడట. ఎంత? 300 ఎదురు చూసినట్ట. 300 ఎవరి కొరకు? 300 ఒక రాజు కొరకు ఎదురు చూసాడట. ఆ రాజు వస్తే కానీ వీటన్నిటికీ పులుస్తా పడదని దేవుడు ఎదురు చూశాడట. ఎవరా రాజు చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 13:2-2 యెహోవా చేత సెలవు నుండి యూదా దేశము నుండి బేతేలునకు వచ్చెను ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునందు నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో ఓషియాను ఒక శిష్యుడు పుట్టెను, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించిన. ఎంత వింతో చూడండి. 300 అంటే 11వ అధ్యాయానికి గుర్తుపెట్టుకోండి, 11వ అధ్యాయానికి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందయ్యా అంటే ఎన్ని సంవత్సరాలు? 300. మనమే అనుకుంటాం పేపర్ తిప్పేయడమే కదా అనుకుంటాం, కానీ గమ్మత్తు ఏంటంటే, విచిత్రం ఏంటంటే 300 చరిత్ర ఉందట అక్కడ. ఎదురు చూసి దశాబ్దాలు అయిపోయి శతాబ్దాలకు వచ్చేసింది,
మూడు శతాబ్దాల కాలం దేవుడు ఎదురు చూస్తున్నాడట. ఆయన వస్తాడని ఆయన పేరే ముందే చెప్పేసాడట. ఆయన పేరేంటి? హోషియా. విషయం ఏంటంటే ఆ పేరుకి అర్థం ఏంటయ్యా అంటే యెహోవా బాగు చేయును. అది ఆ పేరుకి అర్థం ఏంటి? దేవుడు బాగు చేయును. ఏం బాగు చేస్తాడయ్యా దేవుడు ఈయన ద్వారా అంటే సమాజాన్ని బాగు చేస్తాడు. ఈయన రాకడానికి ముందు ఈ మూడు శతాబ్దాల కాలంలో ఈయన ముందున్న రాజులు ఎవరయ్యా అంటే ఆహాజు, మనస్సే, ఆమోను ఇలాంటి భయంకరమైన రాజులు ఏం చేశారయ్యా అంటే ఇలాంటి దేవీ దేవతలను డౌన్లోడ్ చేసేసారు. ఎప్పుడైతే ఈ మూడు శతాబ్దాల కాలంలో ఆ రాజులు ఈయనకున్న ముందున్న ముత్తాతలు పితరులు ఎప్పుడైతే ఇలాంటివి తీసుకొచ్చారో దేశమంతా నరబలితో రక్తంతో తడిసిపోయి ముద్దయిపోయి భయంకరమైన వ్యభిచారపు కోపంలో కూడా దిగిపోయాయి. వ్యభిచారపు కోపం అంటే మీకు చాలా కాలం క్రితం చెప్పాను నేను, మీకు గుర్తుందో లేదో, పురుషగాములను ఎల్లగొట్టాలి అని. పురుషగాములంటే కాల్ బాయ్స్. స్త్రీలలో వ్యభిచారం చేసేవారు ఎలా ఉంటారో పురుషుల్లో వ్యభిచారం చేసేవారు కూడా ఉన్నారు. అంటే దేవదాసి వ్యవస్థ ఎలా ఉందో స్త్రీలలో, అలాగే పురుషుల్లో కూడా దైవానికి దాసులయ్యే వ్యవస్థ ఉందన్నమాట. ఇలాంటి ఆరాధన క్రమాలన్నీ అక్కడ ఉన్నాయి. ఎక్కడ? భూభాగంలో, దేవుని పిల్లల భూభాగంలో, అనగా యూదా జనాంగంలో ఇవన్నీ డౌన్లోడ్ అయిపోయాయి. వీటిని దేవుడు తీసి పడేయడానికి ఒక రాజు కొరకు దేవుడట ఎదురు చూశాడట. మూడు శతాబ్దాల కాలం ఎదురు చూశాడు, వస్తాడు వస్తాడు అని. ఆ రానే ఉన్నవాడు ఖచ్చితంగా 8 ఏళ్లకే సింహాసనం ఎక్కాడు. ఎదురు చూసిన దేవుని యొక్క అనాది సంకల్పాన్ని భగ్నం చేయలేదు, దాన్ని నాశనం చేసేలా ఈయన జీవితం వ్యవహరించలేదు. ఖచ్చితంగా ఆ ప్రవచనం ఆయన కార్యము జరిగేంత వరకు ఆయన కూడా తెలియకపోవచ్చు, యాజకుడు జ్ఞాపకం చేసే వరకు. కానీ గమ్మత్తు ఏంటంటే నా కొరకు దేవుడే ముందే ఉద్దేశం కలిగి ఉన్నాడన్న సంగతి ఎరుగక మునిపే 8 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కేశాడు. చూద్దాం ఒకసారి రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచనం. హోషేయ ఎలా ఆరంభించినప్పుడు 8 ఏండ్లవాడై యెరూషలేమును 30 ఏండ్ల ఎంత 31 సంవత్సరాలు అంటే 31 సంవత్సరాలు ఏలెను. అంటే 8 ఏళ్లకే సింహాసనం మీదకి ఎక్కిన ఘనత ఎవరిదయ్యా అంటే ఈ రాజుది. మరో గమ్మత్తు ఏంటి చెప్పనా, కరెక్ట్గా ఆయనకి 26 సంవత్సరాల వయసు వచ్చేసరికి సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టాడు. ఇంట్రెస్ట్గా ఉందా? ఆబ్వియస్. నెక్స్ట్ వీక్ చూద్దామా? వినగలరా? పర్లేదు, ఏం మోహన్ లేవని చెప్పండి, దెన్ నెక్స్ట్ వీక్ చూద్దాం. మీరు సరిగ్గా వినకపోతే మరల చెప్పలేము, మళ్ళీ మరల వేరే క్లాస్ మిస్ అవుతాం మనం. మీరు ఇంట్రెస్ట్గా అంటే కథ ముందుకెళ్తాం. ఓకేనా? చెప్పుకుందామా? మోగసై కూడా చేయండి, చెయ్యొద్దండి, అది ఎలాగ వదలడనే. ఓకే, ఏం చెప్తున్నాడు చూడండి, 22వ అధ్యాయం 3వ వచనం. రాజైన హోషేయ ఏలుబడిలో 18వ సంవత్సరమంతు, అంటే ఆయనకి 8 ఏళ్ళు, ఇక్కడ ఎన్నో పాలనంత 18 లెక్కేయండి. 26 సంవత్సరాలు ఎవరికి అంటే ఒక యంగ్స్టర్ ఎవరు ఈ రాజు. 20 ఏళ్ల వయసులో ఏ అబ్బాయికైనా ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? నా సింహాసనం పక్కన మరొక సింహాసనం వేస్తే రాణిగారు అదిరిపోయేలా శాసనం చేయండి, దాన్ని ఏమంటారు? ఏదో అంటారు, స్వయంవరం పెట్టండి, తెప్పించండి, చూడండి రా అందరిని, నాకు సూట్ అవ్వాలి కదా, చూసి తీసుకురండి. అలా అన్నాడు ఒకడు ఎవరో గతంలో, ఆశ్వర్యస్ అన్లా, వాక్యం లేని వ్యక్తి ఎవరు? ఆశ్వర్యస్. ఇదిగో నా సింహాసనం మీద కరెక్ట్గా సూట్ అయ్యేలా ఒక అమ్మాయిని చూసినట్టంటే బై గాడ్ గ్రేస్ ఇస్తీరం తగిలింది. ఇతను కూడా చూడండి, నిజానికి 20 ఏళ్ల వయసు అంటే మనం ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పెద్దలం అయిపోయాం ఆయన మీద. ఆయనకి 20 ఏళ్ల వయసు అంటే మన మీద 2 సంవత్సరాలు చిన్నోడు. ఎవరు అంటే ఎంత డిగ్రీయా? డిగ్రీ అయ్యి ఉంటుంది అప్పుడే, జస్ట్ డిగ్రీ చదివే వయసు కుర్రోడు అంటే ఇదిగో మీలో నూగు నూగు మీసాలు ఉన్నాయి చూసారా, ఆ వయసు
ఆ వయసు కుర్రాడు ఎలా ఆలోచిస్తాడయ్యా అంటే ఎంజాయ్ కొరకు ఆలోచించాలి. కానీ ఏం చేసినాడు, సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టాడు. ఉండాల్సిన మగ సిరుగల మగాడు ఎవరు? ఓషియా. ఇలాంటి యంగ్స్టర్స్ దేవుడు దొరుకుతుంది అనుకుంటాను, ప్రతి తరములో ఉజ్జీవం లేస్తూనే ఉంటుంది. మనలాంటి యంగ్స్టర్స్ ఇలానే ఉండిపోతే నీకు నువ్వు పనికిరావు, దేవునికి పనికిరావు. ఈ ఏజ్లోనే దేవునికి నీ కొరకు నేనున్నానయ్యా, నీకు బలమైన శాసనంగా సాధనముగా పాత్రగా నన్ను వాడు, కానీ నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టు. ఉద్యమాన్ని ఎలా చేపిస్తాడో ఒకసారి కళ్ళతో నువ్వే చూస్తావు ఆయనకి నీ జీవితాన్ని. రాజు అన్నీ ఉన్నాయి, ప్యాలెస్లు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఆయన హృదయంలో ఉన్న బాధ ఏంటంటే బెటర్ సొసైటీని నేను చూడాలి. అప్పటికి ఏం జరుగుతుందయ్యా అంటే ఏమిలా, ఎప్పుడో యోవాస కాలం దగ్గర నుంచి గుర్తుపెట్టుకోండి, యోవాస కాలం దగ్గర నుంచట సుమారు 2 శతాబ్దాలుగా, సుమారు 190 సంవత్సరాల నుంచట దేవాలయపు మరమ్మతుల కార్యక్రమం జరుగుతుందట. అది ఆయన చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, మంచి అమ్మాయి దొరకదు ఆయనకి, దొరుకుద్ది, మనకన్నా బాగున్నాడు కదా. మరి ఏంటయ్యా ఆయనకంటే ఒకటే, దేవుడు పిచ్చి. సమాజం బాగుండాలన్న వాల్యూస్ కలిగిన వ్యక్తి. మనకు అలాంటి వాల్యూస్ లేవు కనుక మనం ఎప్పుడు అక్కడే ఉంటాం. నీకు ఆయనకున్న తేడా ఏంటంటే ఆయనకి దైవికమైన తృష్ణ కలిగిన వాడు. నువ్వు కూడా ఈ తరంలో కూడా దేవునికి అప్పగించుకో, నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. జాలర్లతోనే జయించిన వాడు నీతో జయించలేడు, అమాయకులతోనే అసెంబ్లీలో అనగా వారి ఆ తరపు సభల్లో మాట్లాడించిన వాడు నీతో మాట్లాడించలేడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఒప్పుకోలు మనసు కావాలి. దేవుని యొక్క చిత్తం, పరలోకంలో జరుగుతున్న చిత్తం భూమి మీద కూడా జరిగించాలన్న తృష్ణ కలిగిన వ్యక్తులు, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆటి వారు ఆయనకు దొరికితే ఉద్యమాన్ని ఈ తరంలో కూడా లేపుతాడు. ఏం చేస్తున్నాడయ్యంటే ఎప్పుడో ఆవాస కాలం దగ్గర నుండి మరమ్మతుల కార్యక్రమం జరుగుతుందట. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 12వ అధ్యాయంలో ఉంటుంది ఇది. ఇదే గ్రంథం 12వ అధ్యాయం 4వచనం. అంటే 12వ అధ్యాయానికి గమ్మత్త చూడండి, 12వ అధ్యాయానికి మొదట, 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయానికి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందయ్యా అంటే చెప్పండి, సుమారు 190 సంవత్సరాల గ్యాప్ ఉంది. జస్ట్ పేజీ తిప్పేస్తాం మనం అలాగ అర్థమవుకపోతే మనకి ఎందుకు ఇవన్నీ అని. ఎంత శతాబ్దపు కాలం, ఇవన్నీ తెలియకపోతే గుర్తుపెట్టుకోండి అక్కడ జనాలు ఎలాంటి ఊబులో కూరుకుపోయారో మనకి అర్థమవుతుంది. 2 శతాబ్దాల కాలం నుండి మరమ్మతులు చేస్తున్నట, దేవాలయాన్ని మరలా పునర్నిర్మాణం చేస్తున్నట, ఎక్కడెక్కడైతే ఏవైతే పోతున్నాయో, ఎవరైతే ముందున్న రాజులు పాడు చేసి పాడేశారో, ఆ గతంలో ఉన్న ఆహాజు కానీ, మనస్సే కానీ, తన తండ్రి ఆమోను కానీ వీళ్ళు చేసిన పిచ్చి పనులు ఏంటంటే, దేవుని స్థానంలో ఉండాల్సిన గంగాలము కానీ, బలిపీఠాలు కానీ, యెహోవాకు సంబంధించిన ధూపార్తులు కానీ ఇవన్నీ తీసి అవతల పడేసి ఈ విదేశీ దేవతలను తీసుకొచ్చి అందులో పెట్టుకొని విదేశీ ఆరాధన చేయడం మొదలెట్టారు, నరబల్లేస్తూ. అలా నరబల్లేస్తూ ఇలా ఎప్పుడైతే బల్లి ఇవ్వడం మొదలుపెట్టారో దేవాలయం పూర్తిగా రూపురేఖలు మారిపోయింది. అలా మారిపోయిన దాన్ని మరలా పునర్నిర్మాణం చేయడానికి ఎప్పటి నుంచో డబ్బులు దాస్తున్నారట, 2 శతాబ్దాల కాలం నుంచి. మీకు మతే సువార్తలు చెప్పని మీకు గుర్తుందో లేదు, ఒక ఫ్యామిలీ ఒక గవర్నమెంట్ ఫ్యామిలీ ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకు గుర్తుందా? ఇలికియా, సాఫాను, రాజుల గురించి చెప్పాను మీకు, అజర్యా, ఇంకా చాలామంది ఉంటారు. వీళ్ళంతా మనవాళ్ళు, ఒక 3 తరాలు, తండ్రులు, కొడుకులు, మనవాళ్ళు, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇందులో ఒక బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ ఎర్మియాకి, ఆ ఎర్మియాతో టై అప్ ఉన్న ఆయన ఒక శాస్త్రి. ఆ శాస్త్రులు కూడా ఏం చేశారయ్యా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ అన్నట, అలా పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు 2 శతాబ్దాల కాలం నుంచి దేవుని యొక్క సందాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చారట. ఒక్క కాయిన్ కూడా తేడా రాలేదట ఎప్పటి నుంచి, 2 శతాబ్దాలు. మనమైతే క్రైస్తవులు ఏం జరుగుతుంది చెప్పనా, చర్చిలు కట్టిస్తామని చెప్పి గుర్తుపెట్టుకోండి, చర్చిలు కట్టిస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టేసుకున్న ప్రబోధకులు ఉన్నారు క్రైస్తవ సంఘాలు లేరు.
దేవుణ్ణి దేవుని కార్యములు చేస్తామని చెప్పి విదేశీయులు వాళ్ళ స్వార్థం లేకుండా పంపిస్తే వీళ్ళ వాళ్ళని వీళ్ళని అమాయకులను చూపించి డబ్బు దోచిస్తున్నారు అని బుక్ స్టాల్ మీద కూడా, క్రైస్తవ బుక్ స్టాల్స్ మీద కూడా విపరీతమైన దోపిడీ జరిగిపోయి బుక్ స్టాల్స్ మంచి బుక్ స్టాల్స్ అంటే ఫారెన్ నుంచి డౌన్లోడ్ అయినవి ఈరోజు లేకుండా పోయాయి. ఎందుకు? దాని మీద కూడా పెద్ద వ్యాపారం. ఆ రోజుల్లో ఎంత నమ్మకస్తులు ఉన్నారు చూడండి, ఇది దేవుని ధనం, ఇది రూపాయి కూడా ఉమ్ము కావడానికి వీల్లేదని జాగ్రత్తగా దాస్తున్నారట. అలా దాస్తూ ఆ డబ్బును ఖర్చు పెడుతూ కూలి వారికి ఇచ్చి డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటూ, డబ్బులు ఇచ్చే ఫ్రీగా ఏం చేయించట్లేదు, డబ్బులు ఇచ్చే ఎందుకంటే మరలా వాళ్ళకి ఫుడ్ ఎలా వస్తుంది, డబ్బులు ఇచ్చే రాజే డబ్బులు ఇచ్చి ఆ కానుకలు తీపించి విశ్వాసులతోనే వాళ్ళతోనే పనులు చేయించి అన్నీ జరుగుతున్నాయి. డబ్బులు ఇచ్చి పని చేస్తూ మరమ్మతుల కార్యక్రమం జరుగుతూ ఉండగా ఒకరోజు విచిత్రమైన సంఘటన జరిగింది. ఏమిటా విచిత్రమైన సంఘటన అంటే, ఇలికియా ఎవరు? ఇలికియా ఎవరైనా? యాజకుడు, గొప్ప యాజకుడు. ఈయన ఫ్యామిలీ అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్. చాలా బాగుంటుంది లెసన్ ఇప్పుడు వీలైతే చూద్దాం. ఆయన దేవాలయానికి సంబంధించిన కార్యములు చూస్తున్న టైంలో ఆయన కళ్ళకట ధర్మశాస్త్రపు నకల్ జిరాక్స్ ఒకటి దొరికిందట. అప్పటి వరకు ఒరిజినల్ ధర్మశాస్త్రం లేదు, కాపీ కూడా లేదు. జిరాక్స్ కాపీలు అంటే ఈ రోజులో జిరాక్స్ మిషన్లు ఉంటే ఆ రోజు ఉన్నాయనుకోకండి. జిరాక్స్ కాపీ అంటే నకల్ అంటే ఎలా వస్తుందంటే, స్క్రైబ్స్ ఉంటారు, అదే శాస్త్రులు ఉంటారు చూసారా. ఈ స్క్రైబ్స్ ఏం చేస్తారంటే ఒరిజినల్ కాపీని ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళు చూడండి, కొన్ని ట్రాన్స్లేషన్ అంటే ఎంత పక్కగా జరిగాయంటే బైబిల్లో వాళ్ళట పూర్తిగా స్నానం చేసి, గుర్తుపెట్టుకోండి, శుభ్రంగా తలకు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు వేసుకొని చక్కగా మంచి ఆహారం తిని, గడిబిల్లాడే ఆహారం కాకుండా మంచి ఆహారం తిని అప్పుడు అలా కూర్చొని రాసేవారు. ఎందుకు? పొరపాటున శుభ్రమైనప్పుడు ఏదన్నా దురదొచ్చిందనుకోండి, ఒక్క పొల్లు పోతే దేవుని యొక్క భావమే మారిపోద్దని అంత పక్కాగా ట్రాన్స్లేషన్ చేసేవారట. మనకు పెద్ద లెక్క ఉండదు బైబిల్ అంటే. అలా చాలా టైం కేటాయించి చాలా పవిత్రంగా ఉపవాసాలతో కూడా ట్రాన్స్లేషన్ చేశారు, నిద్రలు రాకుండా. బాధ తినేస్తే నిద్ర వచ్చి ఆయటపోయి ఆటేస్తామని అలా ట్రాన్స్లేషన్ చేశారు. ఈ స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో శాస్త్రులు, వీళ్ళ టైంలో ఏం జరిగింది అయ్యా అంటే గుర్తుపెట్టుకుంటే ముగించుకుందాం. ఇలికియకట ప్రధాన యాజకుడు దేవాలయాన్ని మరమ్మతులు చేస్తూ ఉండగా నాకు తెలిసి ఒక పెద్ద కుండలో దొరుకుండాలి. ఎందుకంటే జ్యూస్ యొక్క కల్చర్ ఏంటంటే వాళ్ళ కుండల్లోనే ధర్మశాస్త్ర ప్రతులు దాశారు. 19వ శతాబ్దంలో కూడా పురాతనమైన బైబిల్ ప్రతులు దొరికి ఎక్కడ ఏ గృహలవి, ఏ గృహల పేరు ఉంటుంది, బుర్రా గృహలా ఏ ఉంటాయి, ఆ గృహల్లో పాత బైబిల్ ప్రతులు దొరికాయి. అంటే అవి కూడా ఎక్కడ దొరికాయి అంటే పెద్ద పెద్ద కూజాలు ఉంటాయి చూసారా, పెద్ద కుండలు పొడవగా ఇలా నిలువుగా అలాంటి కుండల్లో రౌండ్గా చుట్టి ఆ బైబిల్ని పెట్టేవారు అన్నమాట. ఈ రోజులో ఉండదు బైబిల్, చర్మపు కాగితాలు. చర్మపు కాగితాలు అంటే తెలుసు కదా, జంతువుల తోళ్ళు. ఇంకా ఏముంటాయి అంటే జమ్ముతో చేసిన ఆ పేపర్స్ ఏదైతే ఉందో దానితో వీటి మీద రాసేవారట. వీటిని రౌండ్గా చుట్టి రౌండ్గా ఇంక ఇలా రాదు, మనకుండే పెనలు కదా అవి, ఇంక ఇలా ముంచి జాగ్రత్తగా రాస్తూ ఉండాలన్నమాట. ఎక్కడ మళ్ళీ ముద్దగా వచ్చిందంటే అక్షరం పోతుంది, అలా ట్రాన్స్లేషన్ చేసి దాసేవారట. ఈ టైంకి ఏం జరిగింది అంటే, శాస్త్రులు ఉన్నారు ఆ టైంకి, ఇలికియకు ధర్మశాస్త్రం దొరికేసరికి రాజు దగ్గరికి అర్జెంటుగా వచ్చారట. వచ్చి, రాజా ఇదిగో నాకు ఒక ప్రతి దొరికిందయ్యా, కనబడుతుందా? రాజు దగ్గరకు వచ్చి ఇలికియ యాజకుడు వచ్చాడు, నాకు ఒక ప్రతి దొరికిందయ్యా, ఏమిటా నకలేంటి చదువు అన్నాడు. చదువుతుంటే గుండెలు పగిలిపోయాయట. ఏమిటిది అని ఆలోచించారట. ఇది బహుశా బైబిల్ అయి ఉంటుంది, పురాతనమైన మన మోసే అందించిన బైబిల్ ఏదైతే ఉందో ఆ బైబిల్ అయ్యా రాజా అన్నాడు. వెంటనే ఎప్పుడైతే ఆ బైబిల్లో ఉన్న బహుశా అంచనా ప్రకారం విగ్రహ సంబంధమైన విషయాలు గనక అందరూ పండితులు వేసిన అంచనా ఏంటంటే, అది బహుశా ద్వితీయోపదేశ కాండం 28 నుండి 30 అధ్యాయాల ప్రతు
ఏముంటాయి అక్కడంటే, విగ్రహారాధన చేయకూడదు, ప్రతిమలను నిలబెట్టకూడదు, మీరు ఎలాంటి కార్యములు చేస్తే మీకు ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో ప్రతిదీ పక్కాగా రాయబడిన అధ్యాయాల పరంపర 28 నుండి 30 వరకు బహుశా ఆ ప్రతి వీళ్ళకి దొరుకుండాలి. ఎప్పుడైతే ఆ ప్రతి వాళ్ళకి దొరికిందో ఆ నకలు దొరికేసరికి చదువుకుంటున్నాడట. చదువుకునేసరికి ఎంతకైనా మంచిదని సాపాను అనే శాస్త్రి దగ్గర పట్టుకెళ్ళారట స్కానింగ్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే ట్రాన్స్లేషన్ చేస్తారు కదా. పట్టుకెళ్ళి అతని దగ్గర కట్టుకెళ్ళేసరికి పట్టుకుని వెళ్ళేసరికి ఇదేంటో చూడవయ్యా అంటే తీక్షణంగా పరిశీలించారు. అయ్యా ఇది బైబిల్ అయ్యా అని చెప్పారు. వెంటనే గుండెలు గుబేలు మనిపోయాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎప్పుడైతే వాక్యం చదువుకున్నారో అరే మన బ్రతుకులు ఒకలా ఉన్నాయి, దేవుడు కోరేది ఒకలా ఉన్నాయి. ఎలా అయిపోయింది అంటే బైబిల్ మనకు అందుబాటులో లేకపోయేసరికి మనం చేసేదే ఆరాధన అనుకున్నాం, మనం చేసేదే దేవునికి దగ్గర అవడం అనుకున్నాం. ఇంత భయంకరమైన స్థితిలో మనం ఉన్నామని వెంటనే బిక్కు బిక్కుమని బెదురు చూపులతో రాజు ఏం చేశాడు తెలుసా? వస్త్రాలు చింపేసుకొని ప్రజలందరూ చూస్తుండగా ఏడ్చేశాడట. మీకు గమ్మత్తైన సంగతి చెప్పనా, రాజులు ప్రజల ముందు ఏడవకుండా ఉండడానికి ట్రైనింగ్ తీసుకుంటారు తెలుసా. ఇజికియాను చనిపోతావయ్యా మరి కొన్ని సంవత్సరాలు అన్నప్పుడు, మీరు చదువుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తన ముఖాన్ని గోడ వైపుకి తిప్పి ఏడ్చేను అంటారు. ఏ రాజే బెదిరిపోయాడంటే రాజ్యం ఏమైపోద్ది. అందుకే రాజులకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏంటంటే ప్రజల ముందు రాజులు ఏడవడం అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాజరికపు వ్యవస్థకి మంచిది కాదు. అందుకే రాజులు ఏడవకుండా ఉండడం ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకుంటారట. ఇంకా విచిత్రమైన మాట చెప్పడం, రాజీవ్ గాంధీ గారిని చంపేశారు కదా, ఆయన శవాన్ని ఢిల్లీ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. నెట్లో చూడండి సార్, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి తీసుకొస్తే ఫారెన్ నుండి రాజీవ్ గాంధీ గారు వచ్చారు తండ్రి యొక్క శవాన్ని చూడడానికి. ఆ టైంలో కూతురు ఉంది ఎవరు, ఆవిడ పేరు ప్రియాంక గాంధీ. సహోదరుడు వచ్చిన వెంటనే పరుగు పరుగున వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తున్న ఆవిడ చాలా దుఃఖ వ్యక్తం చేస్తుంది. ఆ టైంలో తండ్రి శవాన్ని తల్లిని సోదరిని అలా చూసేసరికి ఒక్కసారిగా రాహుల్ గాంధీకి కళ్ళ నీళ్ళు తిరిగే టైంలో ప్రియాంక గాంధీ ఏముందో తెలుసా, ఏడద్దు అంతే, ఏడడానికి వీల్లేదు. నెహ్రూ యొక్క కుటుంబం కన్నీళ్లను ఈ సమాజానికి చూపించడానికి వీల్లేదు, ఏడకు అని చెప్పింది. మీరు కావాలంటే అంత్యక్రియలు వీడియో చూడండి. రాజీవ్ గాంధీ ఏడడం, రాజులు ఏడవడం దేశానికి మంచిది కాదు. చూసారా, ఆ రోజు ఏడవలా అలానే చేస్తుంటారు అంత్యక్రియలన్నీ. ఏడవకూడదు నాయకులు. నాయకుడు ఏడుస్తున్నాడంటే ప్రజల దృష్టిలో అది ఎంతో భయంకరమైన పరిస్థితి అయితే కానీ ఏడవలేడు. రాజు తట్టుకోలేక ఏడుస్తున్నాడు అంటే ఎంత దుఃఖం వ్యక్తం చేస్తున్నాడో చూడండి. తట్టుకోలేకపోయాడు, అయ్యో బైబిల్లో ఎలా ఉందో, దేవుడు ఎలా కోరుతున్నాడు, మన నాగరికత ఎలా ఉందా అని ఒక్కసారి ఉలిక్కి పడిపోయి మన జీవితాలు యెహోవాకి బహు విరోధముగా ఉన్నాయని ఏడ్చేసాడు ప్రజలందరూ చూస్తుండగా. మంచి వయసులో ఏం చేద్దామని కానీ ఒక ప్రవక్తిని ఉందయ్య మనం మన దేశంలో. ఆ ప్రవక్తిని దగ్గరికి పట్టుకెళ్తే నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలో ఆవిడ చెప్పుద్ది. గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడ. ఎవరు ఆ ప్రవక్తిని చూద్దాం ఒకసారి. చాలా గమనించవలసిన విషయం ఉంది అక్కడ, చూద్దాం. 14 కాబట్టి ఏ 14:22 మనకు దీనికన్నా వృత్తాంతాలు బాగుంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం చూడండి. 22వ వచనం అప్పుడు ఇల్కీయు రాజు నియమించిన వాడును సంగతిని గూర్చి విచారించుటకై అర్షాసుకు పుట్టిన తెక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్త
సల్లూము యొక్క భార్య అయిన హుల్దాను ప్రవక్తని యొద్దకు పోయిరి. ఈయన యొక్క ఈవిడ యొక్క భర్త ఎవరట? ఎవరట? వస్త్రశాలకు పై విచారణకర్త, కాస్ట్యూమ్ ఆఫీసర్. ఇది ఎక్కడో విన్నాం ఈ మధ్య, అప్డేట్లు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇండస్ట్రీలోనే జరుగుతున్నాయి ఇవన్నీ. కాస్ట్యూమ్ డిజైనర్స్ చేస్తున్న ఆగడాలన్నీ ఇన్ని కానీ చదువుకుంటున్నాం, చూసావా? ఏం చేస్తారంటే హీరోయిన్స్నట ప్రలోభానికి గురి చేస్తారట. మీరు బాగా కనబడాలంటే, మీరు బాగా ఉండాలి అంటే, నేను చెప్పిన మాట వినాలి. మీరు సాయంత్రం ఆ సంధ్య వేళ మీరు తప్పుడు కార్యం చేయడానికి రండని చెప్తారట. అలా అనేక మంది హీరోయిన్స్, ఇంకెవరు చాలామంది బయటకు వచ్చి బహిరంగ స్టేట్మెంట్లు ఇస్తున్నారు, పలానా ఆయన ఇలా చేశాడు, పలానా ఆయన ఇలా చేశాడు, మా నాన్ని అవమానించాడు అని. అలాంటి పోస్టులో ఉన్నాడు ఎవరు? వస్త్రాలపై అధికారి. నిజానికి ఈయన వస్త్రాల అధికారి, వస్త్రశాలపై అధికారి, గుర్తుపెట్టుకోండి. ఆ వస్త్రశాలపై అధికారికి ఎలాంటి వంకర బుద్ధి లేదు ఈ రోజున్న వాళ్ళటిది. ఆ ప్రవక్త యొక్క యజమాని ఉత్తముడు. హిస్టరీ ఏం చెప్తుందంటే ఈ టైంకి ఆయన చనిపోయాడు చరిత్ర. అయితే ఆ తల్లి, ఆవిడ పేరు ఏం పేరు? హుల్దా. ఆవిడ ఒక్కరే ఉందా ఆ రోజుల్లో ప్రాఫిట్? లేదు. ఎలాంటి హైలీ ఫిగర్స్ ఉన్నారు తెలుసా? జఫన్యా ఉన్నాడు. ఈ రాజుకి సమకాలీన ప్రవక్తలు ఎవరున్నాడు? జఫన్యా ఉన్నాడు. మరొక పవర్ఫుల్ ప్రాఫిట్ ఎవరయ్యంటే యెర్మీయా ఉన్నట్టు. యెర్మీయా, జఫన్యా లాంటి గొప్ప ప్రవక్తలు ఉండగా ఒక స్త్రీ దగ్గరికి రాజు ఎలాంటి సెన్సిటివ్ మ్యాటర్ని ఆవిడ దగ్గరికి పంపిస్తున్నారంటే ఈవిడ యొక్క ఉదారతత్వం వందాగా బతుకుతున్న తీరు ఒక్కసారి మీరు అంచనా వేసుకోవాలి. యెర్మీయా లాంటి స్పీకర్స్ అక్కడ ఉండగా, జపన్యా లాంటి ప్రవచన వాక్యం కలిగిన ప్రవక్త అక్కడ ఉండగా, ఇలాంటి ఎరిమియా లాంటి గొప్ప ప్రవక్త ఉండగా, ఎక్కడో ఊరాతను ఒక భాగంలో బతుకుతున్నా అలాంటి స్త్రీ దగ్గరికి, ఆ వయసు అయిన స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి రాజు ముందడుగు లేస్తున్నాడంటే ఆవిడెంత గౌరవంగా బతుకుతుందో ఒకసారి ఆలోచించండి. చిన్నవిడు కాదనమాట ఆవిడ. ఎరిమియాని పక్కన పెట్టి ఈవిడ దగ్గరికి వెళ్ళమంటే వింతగా లేదు అది. అలాంటి ప్రవక్తను పక్కన పెట్టుకుని, పవర్ఫుల్ మెసేంజర్ని పక్కన పెట్టుకుని ఈవిడ దగ్గరికి వెళ్ళాడట. ఆవిడప్పుడు మాట్లాడుతుందట, ఇదిగో యెహోవా ధర్మశాస్త్రముకు విరోధముగా మీ జీవితాలు ఉన్నాయి, యెహోవా ధర్మశాస్త్రానికి విరోధముగా బహు కార్యములు మీరు జరిగించరు. అయితే దేవుడు అన్నట్టుగా ఖచ్చితముగా ఈ దేశం మీదకి నాశనాన్ని తీసుకొస్తాడు. దేశాలు ఎందుకయ్యా కరువుతో ఉంటాయి, దేశాలు ఎందుకయ్యా నాశనం అవుతాయి, దేశాలకు ఎందుకయ్యా వనరులు అందవంటే, దేశానికి ఎందుకయ్యా ప్రకృతి టైంకి అనుకూలంగా లేకుండా పోతుందంటే, ఈ భయంకరమైన ఈ దేవతారాధనలు ఎక్కడైతే జరిగాయో ఖచ్చితంగా ప్రకృతి అనుకూలముగా ఉండదు. గుర్తుపెట్టుకోండి అది. అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏకదేవుణ్ణి వదిలి ప్రకృతిలో ఉన్న ఈ రూపాలు, వికృతమైన ఆరాధనలు చేయడం మొదలు పెడితే నీకు మిగిలేది ఏంటయ్యా అంటే ప్రకృతి నీకు అనుకూలముగా ఉండదు. ఎప్పుడైతే ప్రకృతి అనుకూలంగా లేదో దాన్ని ఏదో శాంతింప చేయడానికి నువ్వు చేసి మళ్ళీ పిచ్చి పనులు ఏంటంటే నరబలి ఇవ్వడం, జంతువులను బలి ఇవ్వడం, నదులకి బలి ఇవ్వడం, ఇలాంటి పిచ్చి కార్యాలు ఎప్పుడైతే చేశామో గుర్తుపెట్టుకోండి, సమాజం ఇంకా పెట్టిరేగిపోయి నాశనానికి పోతుంది తప్ప మంచి భవిష్యత్తుని చూడలేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది, ఆ కాపీ ఒకటి రాజు దగ్గర ఉండాలన్న సంగతి ముందున్న రాజులు ఎప్పుడైతే మరుగు చేసేసారో, అది ఒక బైబిల్ అనేది మనకు ఒక రాజ్యాంగంలో ఉందన్న సంగతి వారికి తెలియకపోయేసరికి ఎలాంటి భయంకరమైన ఆచారాలు దిగుమతి అయిపోయినాయి చూడండి. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఆ దేవతలు అలాంటి భయంకరమైన విగ్రహ సంబంధమైన లేదా ఆ మారణకాండ సంబంధమైన ఆరాధన రావడానికి కారణం ఏంటంటే బైబిల్ లేకుండా పోయింది వారికి. ముందున్న రాజులు ఏం చేశారయ్య అంటే బైబిల్ లేకుండా చేసేసారు. ద్వితీయోపదేశ కాండంలోనే ఏమని చెప్పాడు చూడండి, రాజుకి ఒక శాసనం ఇచ్చాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం
15వ వచనం నుండి 17వ అధ్యాయం 15:15, నీ సహోదరుల్లో ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలను, నీ మీద నియమించుకొనకూడదు, అతడు గుర్రముల విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను ఎచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తినకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎందుకంటే గుర్రాలు మీద పిచ్చుంటే నెంబర్ 1 గుర్రాలు ఎక్కడ దొరుకుతాయి? ఐగుప్తిలో దొరుకుతాయి. నీ పిచ్చి పారాకాష్ఠకి వెళ్తే ఆకాశాన్ని నిండితే మరలా జనాలను ఎక్కడ పంపిస్తావు? ఆ బానిస జీవితానికి పంపిస్తావు. అందుకే నీ గుర్రాలు పెంచుకునే అలవాటు మీరు రాజులుగా మీరు చేసుకోవడానికి వీల్లేదు. మళ్ళీ ఆ బానిస లోకానికి మీరు వెళ్ళొద్దు. నెక్స్ట్ యాలేనగా యెహోవా ఇక మీదటి త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పను, తన హృదయము తొలగిపోకుండా అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకుని ఈ జీవో లేదా ఈ శాసనాన్ని ఉల్లంఘన చేసే అడవులు పాలైపోయి జీవితాన్ని గుగ్గుపాలుగా ఏంటది బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసుకున్నారు. ఎవరు? కింగ్ సాల్మన్, ఇంకా వాళ్ళ తండ్రి డేవిడ్. దేవుడు ముందే చెప్పాడు బహుమంది స్త్రీలు ఉండడానికి వీల్లేదు. పర్వాలేదు ఏం చేసుకున్నారు? ఏమైంది? నిజ దేవునికి దూరం అయిపోయారు. దావీదు పశ్చాత్తాపడి జీవితాంతం మనశ్శాంతి లేకుండా బెచ్చబాతో వెళ్ళిన తర్వాత మనశ్శాంతి లేకుండా అలాగే వెళ్ళిపోయారు. బెచ్చబాకు ముందు బెచ్చబా తర్వాత లైఫ్ను మీరు గమనించండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మన జీవితంలో ఎదురవుతాయి, మన జీవితంలో కొన్ని వస్తాయి వద్దన్న, ఆ వచ్చిన తర్వాత నీకు అర్థమైపోద్ది దానికి ముందు దానికి తర్వాత. దావీదు గారు అప్పటి వరకు ఆయన చూస్తుంటే ఉజ్జయమే వేరు. ఎక్కడ ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఎక్కడో అది గుర్తొస్తుంటుంది, దావీదు చేశాడు కదా అని. ఆయనకు కూడా మనశ్శాంతి లేదు. ఆయన మనస్సాక్షికి సాక్ష్యం చెప్పుకోలేక ఎలా ఏడ్ చేశాడో గత తరగతుల్లో మనం నేర్చుకున్నాం. దుఃఖపడేవారు ధన్యులను గురించి అలా ఏడ్చి ఏడ్చి ఏడ్ చేశాడు. చివరికి అలా ఏడ్చే గమ్ముతండి చెప్పనా, చివరికి శర్మాంక మందు చివరి దశలో తనకి ఎట్ట పుట్టడానికి వేడు రావడానికి వృద్ధాప్యంలో ఒక స్త్రీని పక్కన పెడితే కనీసం ఏ విధముగా అలాంటి తప్పుడు కార్యం చేయడానికి మనసులో కూడా రానివాడు. ఎందుకు? అనుభవం వచ్చింది. దేవుడు ముందే చెప్పాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భక్త సింగ్ గారు అంటారు, తప్పు జరిగిపోయిన తర్వాత ఏడవడం కాదు, తప్పు జరగక మునిపే ఏడు జరగకూడదని. అలా జరగకూడదన్న నష్టం మన జీవితంలోకి రాకూడదని ద్వితీయోపదేశ కాండంలో రాజులకి ఏమని రాశాడంటే, మీరు బహుమంది స్త్రీలను చేసుకోవడానికి వీళ్ళది పిచ్చోళ్ళు ఏమంటారంటే, దావీదు కంటే దేవుడే ఇచ్చాడట. ఎవరిని? వీళ్ళకి అలాగే అర్థమవుతుంది. ఎప్పుడన్నా దావీని పనికి రాని స్టోరీస్ అని టైం వేస్ట్ ఆరాధనలు అవన్నీ మాట్లాడుకోవడం చెప్పట్లా. వీలైతే మీకు వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్ క్లాసులు పెడదాం ముందుగా, క్వశ్చన్ అవర్ క్లాసులు. అయితే బహుమంది స్త్రీలను చేసుకోకూడదు, ఎండి బంగారములు అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకోనకూడదు, మరియు అతడు రాజ్య సింహాసనమందు, ఇప్పుడు బాగానండి, ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న ధర్మశాస్త్రమును చూసి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాసుకునవలెను, అది అతని యొద్ద ఉండవలెను. చూసారా, ఒక నకలు ఎప్పుడు ఎవరి దగ్గర ఉండాలట? రాజు దగ్గర ఉండాలట. ఒరిజినల్ ఎవరి దగ్గర ఉండాలట? యాజకుల దగ్గర ఉండాలట. యాజకులు ఎక్కడ ఉంటారు? దేవాలయంలో ఉంటారు. దేవాలయంలో ఏం జరుగుద్ది? ఆరాధన జరుగుద్ది. దేవాలయంలో ఆరాధన జరగాలంటే దేవుని సన్నిధిదైన మందసం ఉండాలి. మందసాన్ని ఆహాజు మనస్సే ఆమోను లాంటి వారు ఏం చేశారయ్య అంటే, మందసాన్ని పక్కకు దోసేసి ధర్మశాస్త్రం ఎక్కడో పాడేసి వాళ్ళ కొరకు ఒక ప్రత్యేకమైన కాపీని తీసుకోమని చెప్తే అది కూడా ఎక్కడో దేవాలయంలో పాడేసి ఈ విదేశీ దేవతలన్నింటినీ తెచ్చుకొని ఆరాధన చేయడం మొదలు పెడితే కిందన్న జనులు ఏం చేశారంటే పసిపిల్లలను బలేసేశారు. చూసారు ఎంత నష్టం జరిగిందో చూడండి. ధర్మశాస్త్రం ఎలా పక్కనెట్టారు, నేరాలు గోరాలు అలా జరిగిపోతూ వెనక వచ్చేసాయి. మీరు కావాలంటే రాజుల చరిత్ర చూడండి. ధర్మశాస్త్రంతో ఉన్నంత కాలం రాజ్యం బాగుండేది. ధర్మశాస్త్రం ఎప్పుడైతే పక్కన పెట్టారో రాజ్యం కొప్పుకూలిపోయేది. మరొక గమ్మత్తైన సంగతి అని చెప్పిన, వాక్యంతో ఎప్పుడైతే ఉన్నామో ఫ్యామిలీస్ బాగుంటాయి, వాక్యాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టామో ఫ్యామిలీస్ అయిపోతాయి. రాజ్యమైనా సంసారమైనా అంతే. మన సంఘమైనా
సొసైటీలు ఉన్న రాజ్యాలు ఆ ఈ యూదుల యొక్క రాజ్యాలైనా అంతే. ఎవరిదైనా ఏం జరుగుతుంది అంటే ఇదిగో ఇదే జరుగుద్ది. వాక్యం లేకపోతే జీవితం దుర్భరం అయిపోతుంది. రాజు ఏడ్చేస్తున్నాడట వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి కిందికి చదువుదాం 21వ వచనం నుంచి. తాను ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకు ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును రాజు చదువు చూడవలేను. రాజట బైబుల్ ఎప్పుడు చదువుతూ ఉండాలట. రాజుల చేతుల్లో ఎప్పుడైతే బైబుల్ ఉందో పాలన బాగుంటుందట. ఎక్కడేం జరగాలో ఎలా మంచి అభివృద్ధిని తీసుకురావాలో బైబుల్ నేర్పిస్తుందట. ఎప్పుడైతే వీళ్ళు పక్కన పెట్టారో దేవుని గ్రంథాన్ని రాజ్యాంగముగా ఎప్పుడైతే చేసుకోలేదు వారి జీవితాలకి ఏమైపోయిందయ్యా అంటే జీవితాలు పిల్లల జీవితాలు అర్ధాంతరముగా చీకట్లో కలిసిపోయాయి. ఆ మండు దేవతలకు ఆ మాయా స్వప్నములకు దేవతలకు ఏం చేశారయ్య అంటే పిల్లల్ని బలిచేశారు. ఒక్క బైబుల్ లేకపోవడం వలన ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆ రోజు బైబుల్ లేక వాళ్ళ జీవితాల్లో మిస్టేక్ జరిగింది. ఈరోజు బైబుల్ ఉన్నా మిస్టేక్స్ జరుగుతున్నాయంటే చదవట్లేదన్నమాట. వాక్యం ఉంది ఇరువుగా గ్రంథాలు గ్రంథాలుగా ఉచితంగా దొరుకుతుంది కానీ దాన్ని వినిపించేవారు సమాజంలో లేరు. ఒకరోజు ఒక రాజు ఏం చేశాడో చూడండి ముగించుకుందాం. ఏం చేశాడో చూడండి ఆయన గూర్చి మనకు చాలా అవసరం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అతనికి బదులుగా యెహోషువపాతు రాజై ఎవరైనా యెహోషువపాతు ఈయన కూడా ఒక మంచి రాజు, దావీదును తలపించే రాజు. ఈ చేసిన గొప్ప పాలన ఏంటంటే కత్తి చేత పట్టుకుని దేశాన్ని సంరక్షించలేదట. కత్తి లాంటి వాక్యాన్ని పట్టుకుని దేశాన్ని కాపాడుకున్నాడట. భలే ఉంటుందండి ఈ వాక్యం అంటే చూద్దాం ఒకసారి. 9:10 వారి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయచ్చు యోధా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి యోధా దేశము చుట్టూ ఉండు దేశము రాజ్యములన్నిటను వీరికి యెహోవా భయం వచ్చినందున వారి యెహోషువపాతుతో యుద్ధము చేయకుండా. 9వ వచనం ఇంపార్టెంట్ చూడండి. యోధా వారి మధ్య ప్రకటన చేయచ్చు యోధా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. కరస్పాండెడ్ కోర్సెస్ కాదంట, రెగ్యులర్ కోర్సు కూడా కాదట. దీనికి ఒక పేరు ఉంది ఏంటో తెలుసా? మొబైల్ కోర్స్. సంచరించడం అంటే ఏంటి? మొబైల్ కోర్సు పెట్టాడట. ఇదిగో దేశంలో ప్రతి టౌన్కి వెళ్ళండి, ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి, వాక్యాలు ప్రతులు తీసుకోండి, చదవండి, కుటుంబాలు కూర్చోబెట్టండి, వాళ్ళకు వాక్యాలు ఎక్కించండి, అంటే ఇది సువార్త చేయండి, సువార్త జరిగించండి. సువార్త వెళ్ళకపోతే, వాక్యం వెళ్ళకపోతే దేశానికి క్షేమం శాంతి ఉండదు, నష్టాలు జరిగిపోతాయని కుటుంబాలు పోగేసి గుంపులుగా ప్రత్యేకమైన సేవకులను ఏర్పాటు చేసి వాళ్ళకి నకల్స్ జిరాక్స్ కాపీలు ధర్మశాస్త్రం కాపీలు ఇచ్చి వెళ్ళండి ఊరూరా చెప్పండి అని పంపించాడంట రాజు. పంపించడం వల్ల ఏం జరిగిందయ్యా అంటే చుట్టుపక్కల దేశాల వారికి యెహోవా అంటే భయం కలిగి యుద్ధము చేయకుండా, అంటే యుద్ధాలు జరగకుండా శాంతి ఉండాలంటే సొసైటీలోకి ఇరువుగా ఏమినబడాలి, వాక్యం ఏమినబడాలి, బోధించేవారు తిరగాలి, వాక్యం బయటికి వెళ్ళాలి. మీరు బాగా వినండి, మనం ఎఫెసీ గ్రంథంలో మనం చదువుకుంటే కొన్ని సంరక్షణ వస్తువుల్ని పోలికగా చెప్తుంటాడు. రక్షణ శిరస్త్రాణము, ఢాలు, చెప్పులు, దట్టి ఇవన్నీ చెప్పుకుంటాం.
ఇవన్నీ దేనికయ్యా అంటే కాపాడడానికి, ఒకే ఒక్కటట ఎదుటోడిని పొడవడానికట. దాని పేరేంటో తెలుసా? వాక్యమని కత్తి అన్నాడు. కొత్త నిబంధనలోనే అదే కనబడుతుంది, పాత నిబంధన యెహోషువ కాలంలోనూ అదే కనబడుతుంది. ప్రతి ఒక్కరిని ఆ కత్తి ఏం చేస్తుందంటే మూలుగులు మట్టుకు కీళ్ళు మట్టుకెళ్ళి వాక్యమట హృదయాన్ని మారుస్తుందట. దేశంలో సమాధానం రావాలంటే ఒకే ఒక కత్తి మనుషుల చేతుల్లో ఉండాల్సింది బైబుల్. బైబుల్ ఉంటే సమాజం బాగుంటుందట. ఆ రోజు ఆయన కత్తి పట్టుకోలేదు ఎవరు? యెహోషువ. ఆయన పట్టుకున్నది ఏంటయ్య అంటే బైబిల్ పట్టుకొని దేశానట నమ్మకంగా పాలించేశాడట. బైబిల్ పెట్టుకుని ఎవడని పాలిస్తాడని గుడ్డుగా ఎవడ అడగకుండా చరిత్రలు ఎంత పచ్చ సాక్ష్యమో చూడండి. ఏం పట్టుకోలేదట, జస్ట్ బైబిల్ పట్టుకొని దేవుని ప్రజల్ని శాంతి సమాధానాలతో బతికించినట్టు. ఎట్లా అంటే ఏముంది, సువార్త విరువుగా చేయమన్నాడట. సేవకుల్ని రామం లేకుండా పంపించి వెళ్ళండి, ఊరూరు వెళ్ళండి, ప్రతి టౌన్కి వెళ్ళండి, మీటింగ్లు పెట్టండి, మొబైల్ మీటింగ్ చేయండి, కూర్చోబెట్టండి, మాట్లాడండి. మనం జస్ట్ ఆదివారం ఏదో అలా వస్తాం వెళ్ళిపోతాం. మీ జీవితంలో మండే నుండి సాటర్డే వరకు నీ జీవితంలో నీకంటూ మొబైల్ మినిస్ట్రీ ఏమన్నా చేస్తున్నావా? చేయకపోతే గుర్తుపెట్టుకో, నీ ఫ్యామిలీలో కూడా నువ్వు వినకూడనివి వినే రోజులు వస్తాయి. సమాజంలోనే కాదు, మీ ఇంట్లో కూడా నువ్వు వినలేని వస్తాయి. ఎందుకంటే నీ ఇంట్లో కూడా నువ్వు వాక్యమును ఎదజల్లలేకపోతుంది. ఆ రోజు బైబుల్ లేక తప్పులు చేశారు, ఈరోజు బైబుల్ ఉన్న చదవక మీద తప్పులు సంఘంలో కూడా జరుగుతున్నాయంటే సంఘంలో కూడా ఏమి లేకుండా పోయింది. వాకి సోది మాట్లాడతారండి, అందరు సోది వాక్యం మాట్లాడేవారు లేరు. ఇంకొక విషయం చెప్పనా, మీకు వార్తలు చూసి అలవాటు లేకపోతే చక్కగా వార్తలు దొరికేది తెలిసి మధ్య ప్రసంగాల్లో వార్తలు అన్నీ ఆ ఊర్లో అలా జరిగింది. ఏదో ఎగ్జాంపుల్ ఒకసారి రెండు సార్లు బాగుంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే నేను మనకున్నారు పితరులు ఏం చేసేవారు అయ్యా అంటే వార్తలే అన్నీ ఇంటికెళ్ళి వార్తలు చెప్తారు, సువార్త చెప్తారా? చూసారా, సోది చెప్పుకుంటూ గడిపేస్తున్నారు. మరి సంఘంలో వ్యభిచారం జరగకపోతే కామత్వం జరగకపోతే ఏం జరుగుతుంది? ఆ పిచ్చులు కాదు, నువ్వు చెప్పాల్సింది ప్రతుల్లో ఉన్న వాక్యాలు చెప్పు, ధ్యానించేలా వాళ్ళని ప్రేరేపించు. రాజులు చేసింది మనం చేస్తే ఈరోజు క్రీస్తు రాజ్యం కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అంటే గుర్తుపెట్టుకోండి, ఒక మంచి అంతర్జాతీయ పస్కా జరిగించాడు ఎవరు? హోషియా. పస్కా వల్ల ఏం జరిగింది అంటే మంచి ఉద్యమం వచ్చింది, ఏకత్వం వచ్చింది, దైవారాధన పట్ల తృష్ణ కలిగింది. పస్కా దేనికి గుర్తయ్యంటే ప్రభురాత్రి భోజనానికి గుర్తు. ఇది ఎప్పటికీ జరిగిందంటే అపోస్తులు చేసింది అదే. వారు మానక ఏం చేశారట? రొట్టె విరిచారట. పస్కాకు గుర్తు ప్రభురాత్రి భోజనం జరిగించారట. దానివల్ల ఏమైందంటే వాక్యము విరుగుకెళ్ళింది, సంస్కరణ జరుగుతుంది, సమాజంలో క్రైస్తవులకి వాల్యూస్ పెరిగాయి. ఈరోజు అపోస్తులు చేస్తున్నది అపోస్తులు శకంలో చేసింది, క్రీస్తు పూర్వం యెహోషువ కూడా హోషియ కూడా చేశారు. పస్కాని జరిగించి ఏం చేశారయ్యంటే ఐక్యతను తీసుకొచ్చి పాపాలకి గుర్తుగా ఒప్పుకొని దేవుని ముంగిట మోకాలు వేశారు. ప్రభురాత్రి భోజనం జరిగించడం వల్ల ఏమొస్తుంది అంటే ఒప్పుకోలు వస్తుంది, బాధ్యత వస్తుంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకరు నెలకొకరు మరలా వెరైటీ ఏంటంటే కొత్త కొత్త వ్యాఖ్యానాలు చెబుతుంటారు. ఆ వారం పాపం చేస్తే తీసుకోకూడదట. మరి ఇది ఎక్కడ బైబిల్లో ఉండదు. ఆ తీసుకునేది దేనికయ్య అంటే నువ్వు మరింత బాధ్యత కలిగి ఆ గురు కొరకే బతుకుతావు. నీకు సాతాను కొత్త వ్యాఖ్యానం ఇచ్చాడు. అందుకే టోజర్ ఏమంటారంటే, ఏడబ్ల్యూ టోజర్ గారు, మంచి వ్యాఖ్యానకర్త ఎవరంటే ఎవరట? సాతానేనట. వాడు చేసినట్టు వ్యాఖ్యానం ఎవడు చేయలేరట. విచిత్రం ఏంటి చెప్పనా, వాడికి తెలిసిన మర్మాలు ఎవడకు తెలియవట. ఆయన అంటాడు మరలా, ఆడికి అంత వేదాంతి విద్య తెలిసిన వాడు సాతానే అట. చూసారా, ఆడికి ఎంత వేదాంతం తెలిసిన వాడు ఎవడు? సాతానే. నీకు యాదాంతాలు కాదు, ఇదిగో ప్రభు యొక్క మార్గాల్లో నడిచిన భక్తులు నడిచినట్టు మనం నడిస్తే మన జీవితాలు బాగుంటాయి. పస్కాని జరిగించారు అపోస్తులు, అదే చేశారు. మనం కూడా సంఘంలో మానకుండా చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ బల్లారాధనలో పాల్గొనాలి.
అపోస్తుల ఐక్యత్వం అదే. కొంతమంది ఏం చేస్తారంటే అందులో పాల్గొనడానికి కూడా ఎంతకైనా అడుగులేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ సహవాసం మిస్ అవుతే నీ జీవితంలో ఏదైనా నీకు ఎదురవ్వచ్చు. నెక్స్ట్ ముగించుకునే ముందు ఓసే చేసిన తప్పుడు పని ఏంటంటే, ధర్మశాస్త్రం ఇంత బాగా జరిగిస్తున్నప్పుడు ఎక్కడో తెలియని స్వనీత వస్తుంది. వస్తుందా రాదా? ఇప్పుడు బాగా వర్క్ జరిగిపోతుంది అనుకోండి, బై గాడ్ గ్రేస్ ప్రజెంట్ మనకు లేదు, రాకూడదని ప్రార్థన చేయండి. బాగా వర్క్ జరుగుతున్నప్పుడు మనకు తెలియకుండా ఒక ఫీలింగ్ వస్తుంది, ఏంటంటే నేను బాగా చేస్తాను, ఏది చేసినా నేను బాగా చేస్తానని. ఈ రాజు చేసిన తప్పు ఏంటంటే, యెహోవా అన్ని రాజైన ఐగుప్తీతో నికో ఫరో నికో అనే పేరు వాడితే వాడితో మాట్లాడి అసూర్ రాజు మీదకి దండయాత్రకు వెళ్తాడు. అసూర్ రాజు మీదకి దండయాత్రకు వెళ్తే మధ్యలో ఈయన ఎంటర్ అయిపోతాడు. ఎవరు? హోషియా. ఈయన వచ్చి ఏమంటాడంటే, ఇదిగో నువ్వు నా భూభాగం దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన చిలక్క చెప్పినట్టు చెప్తాడు, ఇదిగో యెహోవా మాట నేను సెలవిస్తున్నాను, నువ్వు నాకు అడ్డు రాకు, నువ్వు నాకు విరోధివి కావు, కాకూడదు అనుకుంటున్నాను. నీకు నాకు ఫైట్ వద్దు, నేను ఫైట్ చేయాల్సింది అసూర్ రాజుతో, నువ్వు మధ్యలో ఒక రాకు బ్రదర్ అంటే మారు వాసు వేసుకుని వెళ్ళాడట. ఎవరు? హోషియా. ఎందుకు మారు వేసు వేసుకు వెళ్ళాడంటే, మాట్లాడితే ఏదన్నా చెబితే దేవుడు నాకు చెప్పాలి కానీ నువ్వెవడవరా అన్నాడు. చూసాడు ఎవరిని? చూసా దాన్నే ఓవర్ కాన్ఫిడెంట్ అన్నారు. దేవుడు ఏదైనా చేస్తే మా ద్వారా చేయాలి కానీ నీ ద్వారా చేయడం ఏంటని ఎవరికి విరోధమయ్యారు తెలుసా? యెహోవాకి విరోధమయ్యాడు. ఇంటికి వెళ్ళినారు చదవండి. ఎప్పుడైతే అప్పటికే చెప్తాడు యెహోవా మాటది, నువ్వు అడ్రావద్దంటే నువ్వే నాకు చెప్పేదని వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి వేషం వేసుకు వచ్చేసాడట. లాగా ఒక బాణం వేశారు, చావు దెబ్బ తగిలేసింది. సైనికులు పిలిచి ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారట. అలా మార్గం నుంచి అలా ఇంటికి వస్తున్నాడు. ఎరుసలేం పట్టణానికి వచ్చేసరికి ప్రాణాలు పోయాయి. చూసారా? అతి ఆలోచన ఏం చేసిందంటే, ధర్మశాస్త్రం ఎవడో జరిగించలేడన్న సంగతి కూడా తెలియజేసింది. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల ఏమొస్తుంది? అతిశయం వస్తుంది. అందుకే ఎవరు ఏం చేయాలని యాకోబు గారు కూడా ఏం చెప్తారంటే, ధర్మశాస్త్రం అంతా జరిగించి ఒక్కడు తప్పినా అన్నిటిలోని అపరాధి అయినట్లే. అంటే ఇంత ఉద్యమం చేసి చివరికి ఏం చేసింది ఏంటి అంటే, యెహో మాట వినకపోవడమే ధర్మశాస్త్ర ఉల్లంఘన. అదే ఎవడో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేరు. ఒకవేళ అది నెరవేర్చే ప్రయత్నంలో తెలియకుండా అతిశయం వస్తుంది. అందుకే పౌలు గారు కూడా ఏమంటారు తెలుసా, నేను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎల్లా నాలో అతిశయ కారణమే కలుగును అంటుండే. ఆయన భాష అంత ఈజీగా అర్థమవుతుంది. స్వనీతి తెలియకుండా తన్నుకు వస్తుందట. అది ఎవరూ పాటించలేరు కనుకే స్వనీతిని ధర్మశాస్త్రాన్ని మేకులు కేసు కొట్టేశాడు యేసుక్రీస్తు. ఆ రాజు చనిపోయిన తర్వాతట ప్రజలందరూ గొగ్గోలు పెట్టి ఏడ్చేశారట. ఆయన పేరు 16వ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? అబ్రహాం లింకన్. లింకన్ గారు చనిపోయిన తర్వాత చాలా దారుణంగా ఏడ్చిందట అమెరికా ప్రజానీకం. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి మరలా పుట్టుడు, తెలుసు కదా అబ్రహాం ఎలాంటి స్థాయి నుంచి వచ్చాడు లింకన్. అబ్రహాం లింకన్ చనిపోతే ఎంత దారుణంగా ఏడ్చారో, ఓసియారో చనిపోయినప్పుడు కూడా ప్రజలు అంతకన్నా ఎక్కువగా ఏడ్చారట. చరిత్ర గొప్ప వ్యక్తివయ్యా, వాక్యం లేని టైంలో వాక్యం తీసుకొచ్చావు, మా జీవితాలు నరగోసగా మారిపోయి రక్తపు వేర్లై పారేస్తున్నప్పుడు ఉద్యమాన్ని తీసుకొచ్చి మా బ్రతుకుని వెలిగించావు, దేవుని వాక్యాన్ని మా కళ్ళల్లోకి చొప్పించి ఎలుగులతో మా పాపాన్ని కడిగేశావు, చచ్చిపోయావా అని ఏడ్చారట. మరలా ఎవరు ఎవరని దుఃఖ నివారణ చేయలేకపోయారట. బహుదినములు ఏడ్చారని ఉంటుంది ఇంటికి వెళ్ళి చదవండి. కానీ గమ్మత్తు ఏంటో చెప్పిన, ఆ రాజు చనిపోతే జనులు ఏడ్చారు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి చనిపోయిన ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు చనిపోయినందుకు రాజ్యం సంతోషించింది. ఆ రాజే యేసుక్రీస్తు. ఈ రాజు చనిపోతే చనిపోయిన రోజుకు కూడా ఏం పేరు వచ్చిందో తెలుసా? గుడ్ ఫ్రైడే వచ్చింది. మంచి శుక్రవారం ఎందుకైంది. ఆ రాజు చనిపోతే ఏడ్చారు, ఈ రాజు చనిపోతే సంఘం గంతులేసింది. ఎవరయ్యా గొప్ప రాజు అంటే యేసుక్రీస్తు. ఆ రాజు ధర్మశాస్త్రంతో చేయలేనిది జరిగిస్తున్నానుకుని తన నాశనాన్ని తెచ్చుకున్నది, క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి
తన యందు నమ్మిక ఉంచితే ఆ నీతిని మనకిస్తానడు ఉచితముగా. ఈ రాజు పాలనలో మరలా జరుగుతున్నది ఏంటంటే వాక్యమున్నా చదవట్లేదు. ఆ రోజు బైబిల్ లేక చదవలేదు, ఈరోజు బైబిల్ ఉన్నా చదవట్లేదు. ఒకవేళ మీరు ఇదే కనుక కొనసాగితే సంఘములోనూ సంసార జీవితంలోనూ మీరు వినకూడనివి వింటారు. అలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దు. ప్రతిరోజు బైబిల్ చదవండి, దేవుడేం చెబుతున్నాడో లోబడి బతకండి. మీ జీవితాలట మంచిగా నడుపుతారట. తన కుమారుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనతో తోడుగా ఉంటాడట. ఆ తోడు నీడానికి కావాలి అంటే నువ్వు బైబిల్ ప్రతిరోజు చదవాలి. రాజే గుక్క పెట్టి ఏడ్చాడంటే బైబిల్ చదివి, మనం రాజులమా? వీధి నెంబర్లు కూడా కాదు మనం, పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా కాదు మనం. అయినా బైబిల్ చదివి ఏంటో మరి ఆ పొగరు నాకు అర్థమవుతుంది. చదువు, గొప్ప వ్యక్తులే బైబిల్ చదివారు. ప్రతిరోజు చదవాలని దేవుడికి వాళ్ళకే ద్వితీయోపదేశ గ్రంథంలో కమెంట్ చేస్తే, ప్రతిరోజు రాజు బైబిల్ చదవాలని చెబితే మనకు చెప్పడా? దివారాత్రులు ఎందుకు చదివాడయ్యా అంటే అది శాసనం, అది ఎవరికి? దావీదుకి. నీ మాటలు జుంతి తేనె ధారల కన్నా మధురమే. ఆ మాట హిస్టరీ ఏంటో తెలుసా? యూదులట పిల్లలకి అవసరం లేదు కానీ చెబుతానని సందర్భం వచ్చింది. యూదులకి ధర్మశాస్త్రపు అక్షరాలు రాసి పిల్లలకి నేర్పించడానికి ఆ పలకొల్లో అక్షరాలు రుద్దిన తర్వాత ఆ అక్షరాలనట తేనె వేస్తారట. ఆ తేనె నాగుతూ అక్షరాలు చదువుతారట. అది ఆ మాటకు అర్థం. జుంతి తేనె దారల కన్నా మధురమైనది నీ ధర్మశాస్త్రం. పిల్లలకి తేనె తినిపిస్తూ తేనె పట్టిస్తూ ధర్మశాస్త్రం నేర్పించిన కల్చర్ ఒక రోజుకి బైబుల్ లేకుండా పోతే అలా అయిపోతే మన పిల్లలకి బైబిల్ పట్టదు, మనకి బైబిల్ పట్టదు, సంఘానికి బైబిల్ పట్టదు, చెప్పేవాడికి బైబిల్ ఎక్కదు, చెప్పేవారు ముందుకు రారు. ఏమైపోలేదు సంఘం సమాజం. అందుకే వినగోడని ఇంకా మనం వింటున్నాం. తప్పెవరిదయ్యా అంటే మీది నాది. జాగ్రత్త, బైబిల్ చదవండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, మీ వాక్యము సమాజంలో ఎప్పుడైతే కరువు అయిపోయిందో, సమాజంలో పెట్టిరేగిపోతున్న ఈ మూఢాచారాలు తండ్రి, చరిత్రను ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మాకెంత బుద్ధి కలుగుతుందో తండ్రి మీరు మాట్లాడిన దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. రాజుల యొక్క రాజ్యాలే బైబిల్ లేకపోతే కుప్ప కూలిపోతే మా సంసార జీవితాలు ఏ పాటువి తండ్రి. ప్రతిరోజు మీ గ్రంథాన్ని మేము చదవకపోతే మా హృదయం ఎంత ఘోరమైనదో తండ్రి మీరు మాతో మాట్లాడారు. మా హృదయాన్ని కడగండి. తేనె కన్నా మధురమైన మీ వాక్యాన్ని రుచి చూడడానికి మా ఆత్మను రేకెత్తించండి. వినవారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరు వారి వారి ప్రాంతాల్లో, వారి వారి కుటుంబాలలో, వారి కుటుంబాల దగ్గర నుండి వారుంటున్న సంఘాల వరకు ఈ సంస్కరణ ఉద్యమంలో నాది కూడా ఒక పాత్రను గుర్తెరుగు తండ్రి. వారు పాల్గొనడమే కాదు తండ్రి, ప్రవర్తించి బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. ఎందరికీ వాక్యాలు అర్థమవుతున్నాయో మాకు తెలియదు కానీ దేవా, వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. వారి వారి జీవితాల్లో తండ్రి మీ అగ్ని పుట్టించండి. వారి జీవితాల్ని కడిగేయండి. మరలా మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా తండ్రి ఈ తరగతిన్న వారందరినీ దీవించండి. వాక్యం మీద తీవ్రత వారికి పుట్టించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ రేపటి దినం నుండి జరుగుతున్న జాతీయ సెమినార్లో మీ తోడు అనుగ్రహించండి దేవా. తండ్రి మాకు అనుకూలమైన సమయం ఇవ్వండి. మేము కలిసి పాల్గొని తండ్రి ఈ 5 దినాలు వాక్యమును పంచుకోవడానికి మాకు సమయమును అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సరే.